ఇప్పుడు మనం ప్రాబిలిటీ చాప్టర్ నుంచి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రాబిలిటీ అనగానే ఫస్ట్ ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. మీరు చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్నీ మీనింగ్స్ తెలియాలి అంటే కనుక మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, టాసింగ్ ఏ కాయిన్. మనం ఒక కాయిన్ని టాస్ చేసాం అనుకోండి, యు గెట్ ఐదర్ హెడ్ ఆర్ టెయిల్, రైట్? ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్ అయినా పడవచ్చు, టెయిల్ అయినా పడవచ్చు, రైట్? టాసింగ్ ఏ కాయిన్ అనేదాన్ని ఎక్స్పెరిమెంట్ అంటాం. ఓకే, మనం టూ డిఫరెంట్ కలర్డ్ బాల్స్ ఉన్నాయి, అందులోండి ఒక బాల్ని పిక్ చేయాలన్నాం అనుకోండి. పికింగ్ ద బాల్ ఫ్రమ్ ద పూల్ ఆఫ్ బాల్స్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పెరిమెంట్ అంటాం. Picking the ball is the experiment, okay? Ikkada tossing the coin is the experiment. When you toss a coin, you get either head or tail, right? Ee head tail evaithe vastunayo vaatini outcomes of the experiment antaru. Okay? So outcomes of the experiment annitni oka chota raaste set form lo ela raayachu. Heads ni h toti, tail ni ganaka t toti represent chesthe, so when you toss a coin, you are going to get two outcomes. టూ పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, అవేంటి? హెడ్ అయినా రావచ్చు, లేకపోతే టెయిల్ అయినా రావచ్చు, రైట్? అంటే ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్కి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే టూ. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటంటే హెచ్ కామా టి, రైట్? సపోజ్ మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, ఈ ఎక్స్పెరిమెంట్లో లెట్ సే వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ హెడ్. మనకి హెడ్ రావడం అనేది ఇంపార్టెంట్, రైట్? ఇన్ దట్ కేస్ గెటింగ్ హెడ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఈవెంట్ అని పిలుస్తాం. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ అంటే ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్. ఈ పర్టికులర్ కేసులో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ అనేది ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అవుతుంది. ఓకే, అదే టెయిల్ రావడం అనేది మనకి ఇంట్రెస్ట్ అనుకోండి, గెటింగ్ టెయిల్ ఈజ్ ద ఈవెంట్. అండ్ ఈ పర్టికులర్ ఫార్ములాలో మనం అప్లికబుల్ ఏంటంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టెయిల్. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ అన్నాం కదా, ఈవెంట్ ఈ ఆ పర్టికులర్ కేసులో ఏమవుతుంది? టెయిల్ రావడం అవుతుంది. ఇక్కడ హెడ్ రావడం అనేది మనకి ఇంట్రెస్ట్ కాబట్టి దాన్ని ఈవెంట్ అంటాం. ఓకే, అప్పుడు ఆ పర్టికులర్ ఈవెంట్కి ప్రాబిలిటీ కనుక్కోవచ్చు. అయితే ఈ పర్టికులర్ ఈవెంట్ జరగాలి అంటే ఈ హెడ్ రావాలి, రైట్? అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ హెడ్. అర్థమైందా? సో ఓన్లీ వన్ ఫేవరబుల్ అవుట్కమ్ ఈజ్ దేర్. ప్రాబిలిటీ అన్నాం అనుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ పి ఆఫ్ హెచ్ కనుక్కుందాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ హెచ్ ఆర్ ఈవెంట్ ఈ ఇస్ వన్ డివైడెడ్ బై ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ టూ, రైట్? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఎంత అవుతుంది? హాఫ్ అవుతుంది. ఇలా హెచ్ కామా టీ అని మనం ఇలా రాసాం కదా సెట్ ఫామ్లో, ఆ సెట్ని శాంపుల్ సెట్ అనొచ్చు, లేకపోతే శాంపుల్ స్పేస్ అనొచ్చు. ఓకే, ఫేవరబుల్ అవుట్కమ్స్ని ఒక సెట్గా రాసామనుకోండి, ఆ సెట్ని ఈవెంట్ స్పేస్ అంటాం, లేకపోతే మీరు ఈవెంట్ సెట్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఇప్పుడు ఇదే ప్రాబిలిటీ ఫార్ములాని మనం ఏమని చెప్పొచ్చు అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్ స్పేస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ద శాంపుల్ స్పేస్. ఇక్కడ టూ ఉన్నాయి ఎలిమెంట్స్, ఇక్కడ వన్ ఉంది. ప్రాబిలిటీ వన్ బై టూ అయిందంటే ఎలా అయిందో అర్థమైంది కదా మీకు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్ స్పేస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్. ఇలా ప్రాబిలిటీలో మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టెర్మినాలజీ ఉంది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్ అస్ కన్సిడర్ ఏ పెయిర్ ఆఫ్ రెడ్ కలర్ బాల్స్ అండ్ ఏ బ్లాక్ బాల్ ఇన్ ఏ బాక్స్. ఈ బాక్స్లో చూస్తే కనుక మనకి రెండు రెడ్ కలర్ బాల్స్, ఒక బ్లాక్ కలర్ బాల్ ఉంది, రైట్? అందులో మనం ఏం చేద్దామంటే ర్యాండమ్లీ వీ వాంట్ టు సెలెక్ట్ ఏ బాల్. ఓకే, మనం ర్యాండమ్గా పిక్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ రెడ్ బాల్నైనా పిక్ చేయొచ్చు, కళ్ళు మూసుకుని పిక్ చేస్తే, లేకపోతే ఈ బ్లాక్ బాల్నైనా పిక్ చేయొచ్చు, ఈ రెడ్ బాల్నైనా పిక్ చేయొచ్చు, రైట్? అంటే ఛాన్స్ ఆఫ్ పికింగ్ ఈచ్ బాల్ ఈజ్ ద సేమ్. ఓకే, మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటి? పికింగ్ ఏ బాల్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్, రైట్? సో ఇక్కడ ఛాన్స్ ఆఫ్ పికింగ్ ఈచ్ బాల్ ఈజ్ సేమ్ అన్నాం. అంటే రెడ్ బాల్ వన్ కానీ, లేకపోతే రెడ్ బాల్ టూ కానీ, లేకపోతే బ్లాక్ బాల్ కానీ, ఇట్లన్నిటికి ఛాన్స్ సేమే ఉంది. ఓకే, ఇట్ మీన్స్ ద అవుట్కమ్స్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ. అంటే
దీన్ని పిక్ చేయడానికి ఎంత ప్రాబిలిటీ ఉందో, దీన్ని పిక్ చేయడానికి అంతే ప్రాబిలిటీ ఉంటుంది, దీన్ని పిక్ చేయడానికి అంతే ప్రాబిలిటీ ఉంటుంది. అంటే దే ఆర్ ఈక్వల్లీ లైక్లీ, అవుట్కమ్స్ అనేవి ఈక్వల్లీ లైక్లీ. ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ పికింగ్ ద బాల్ అన్నాం అనుకుందాం, ఆ ఎక్స్పెరిమెంట్కి అవుట్కమ్స్ ఏమున్నాయి? రెడ్ బాల్ 1 కానీ, లేకపోతే రెడ్ బాల్ 2 కానీ, లేకపోతే బ్లాక్ కలర్ బాల్ కానీ, 3 ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నట్టు. అంతేనా? సపోజ్ మనకి సెలెక్టింగ్ ఏ రెడ్ కలర్ బాల్ అనేది ఇంట్రెస్ట్ అనుకుందాం, అప్పుడు ఈవెంట్ ఏమవుతుంది? సెలెక్టింగ్ ద రెడ్ కలర్ బాల్ అవుతుంది, రైట్? ప్రాబిలిటీ పిఆఫ్ఈ ఏమవుతుంది? పిఆఫ్ఈ అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కలర్ బాల్, దాన్ని పిఆఫ్ ఆర్ అని కూడా రాసుకోవచ్చు మీరు కావాలనుకుంటే, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కలర్ బాల్. అప్పుడు అవుట్కమ్స్ ఫేవరబుల్ ఏంటి అంటే R1 కానీ R2 కానీ, రైట్? ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 ఉన్నాయి, డివైడెడ్ బై ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 3. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కలర్ బాల్ ఈజ్ 2/3. అర్థమైందా? సపోజ్ ఈవెంట్ మనకి సెలెక్టింగ్ ఏ బ్లాక్ కలర్ బాల్ అనేది మనకి ఇంట్రెస్ట్ అనుకున్నాం, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ బ్లాక్ కలర్ బాల్ పిఆఫ్ఈ, ఇక్కడ ఈవెంట్ ఈ అనేది ఏమవుతుంది? బ్లాక్ కలర్ బాల్ అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ బ్లాక్ కలర్ బాల్ ఇస్ ఈక్వల్ టు 1/3 అవుతుంది. ఎందుకంటే ఓన్లీ 1 అవుట్కమ్ ఈజ్ ఫేవరబుల్, అంటే ఈ పర్టికులర్ బాల్ సెలెక్ట్ అయినప్పుడు మాత్రమే మనకి ఈ ఈవెంట్ అక్కర్ అవుతుంది, రైట్? అందుగురించి ఇది 1/3 అయింది. మీకు ఇంతకుముందు దీన్ని ఈవెంట్ స్పేస్ అంటామని, దీన్ని శాంపుల్ స్పేస్ అంటామని చెప్పాం కదా. ఇది ఈవెంట్ స్పేస్ అనుకోండి, 2/3 అనేది ప్రాబిలిటీ అయింది. ఇది ఈవెంట్ స్పేస్ అయితే కనుక 1/3 అనేది ప్రాబిలిటీ అయింది, రైట్? మీరు ఇప్పుడు ఇంకొక కేస్ తీసుకుందాం. సెలెక్టింగ్ ఏ బ్లూ కలర్ బాల్ అన్నాం, మనం వీ వాంట్ టు సెలెక్ట్, ఆర్ ఇంట్రెస్ట్ ఈజ్ సెలెక్టింగ్ ఏ బ్లూ కలర్ బాల్. ఇక్కడ చూస్తే రెడ్ కలర్ బాల్, బ్లాక్ కలర్ బాల్ ఏ ఉన్నాయి, బట్ స్టిల్ వీ కెన్ ఫైండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఏ బ్లూ కలర్ బాల్, రైట్? ఇక్కడ ఈవెంట్ ఈ అనేది ఏమవుతుంది? సెలెక్టింగ్ ఏ బ్లూ కలర్ బాల్, రైట్? స్మాల్ బి రాస్తున్నాను నేను బ్లూ కలర్ బాల్కి. 0 అవుట్కమ్స్ ఆర్ ఫేవరబుల్. ఎందుకు? ఇక్కడ మనకు బ్లూ కలర్ బాల్ లేదు కదా, బ్లాక్ కలర్ బాల్ మాత్రమే ఉంది, రెడ్ ఉంది, రైట్? బ్లూ కలర్ బాల్ లేదు, మనం కళ్ళు మూసుకుని పిక్ చేస్తే బ్లూ కలర్ బాల్ రాదు, రైట్? అందుగురించి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ 0. అండ్ ఈ స్పేస్, ఈవెంట్ స్పేస్ ఏదైతే ఉందో అది ఎంప్టీ స్పేస్, దాన్ని నల్ స్పేస్ అనొచ్చు, లేకపోతే ఫీతో కూడా డినోట్ చేయొచ్చు, రైట్? సెట్స్లో నేర్చుకున్నాం మనం. అంటే ప్రాబిలిటీ ఏమవుతుంది? 0/3, దట్ ఈస్ ఈక్వల్ టు 0 అవుతుంది. అర్థమైందా? మనకి థ్రోయింగ్ ఏ డైస్ అనేది 1 ఎక్స్పెరిమెంట్, రైట్? ఆ ఎక్స్పెరిమెంట్కి పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే కనుక మనకి 1 రావచ్చు, లేకపోతే 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, ఆర్ 6 రావచ్చు, ఏదైనా రావచ్చు, రైట్? ఈ 6లో. సో పాసిబుల్ అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయి? 1 నుంచి 6 వరకు 6 నెంబర్స్ ఉన్నాయి, రైట్? దీన్ని సెట్ ఫామ్లో రాస్తే దాన్ని శాంపుల్ స్పేస్ అంటామని చెప్పాను నేను. సో నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే 1, 2, 3, 4, 5, 6, రైట్? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్ 6, అందుగురించి నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6 అవుతుంది, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4 అనేది ఇంట్రెస్ట్ అనుకుందాం, అప్పుడు ఈవెంట్ ఏమవుతుంది? గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4, గ్రేటర్ దాన్ 4 అనేటప్పటికి మనకి 5 కానీ 6 కానీ రావాలి, అంతేనా? సో ఈవెంట్ స్పేస్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? 5 కానీ 6 కానీ. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ అన్నాం అనుకుందాం, దీని ఏమని రాస్తాం? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 అవుట్కమ్స్, రైట్? డివైడెడ్ బై ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6, 2/6, దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 అని రాయొచ్చు. అర్థమైంది కదా? దీన్నే మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్ స్పేస్ చూసామనుకుంటు 2, అండ్ శాంపుల్ స్పేస్లో ఎలిమెంట్స్ చూస్తే 6, 2/6 ఈక్వల్ టు 1/3, రైట్? సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4 అంటే 1/3. అలా కాకుండా మనకి ఈవెంట్ ఈ అనేది ఏంటంటే గెటింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, అంటే 6 కానీ 6 కంటే తక్కువ నెంబర్ కానీ రావాలి. ఒక డైస్ని త్రో చేసినప్పుడు 6 కానీ 6 కంటే తక్కువ నెంబర్ కానీ రావాలి, అంటే 1 వచ్చినా ఆ ఈవెంట్ అక్కడ అవుతుంది, రైట్? 2 వచ్చినా, ఇది లెస్ దాన్ 6 కాబట్టి ఈ ఈవెంట్ అక్కడ అవుతుంది, 3 వచ్చినా, 4 వచ్చినా, 5 వచ్చినా లెస్ దాన్ 6 కాబట్టి ఈ ఈవెంట్ అక్కడ అవుతుంది.
సిక్స్ వచ్చింది అనుకోండి, ఈక్వల్ టు సిక్స్ కాబట్టి ఈవెంట్ అక్కడ అవుతుంది. అంటే ఈవెంట్ స్పేస్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? సిక్స్ ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ సిక్స్ డివైడెడ్ బై ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ సిక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు వన్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈక్వల్ టు వన్ హియర్. అంటే మనం ఒక డైస్ని త్రో చేస్తే సిక్స్ కానీ అంతకంటే చిన్న నెంబర్ కానీ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. అలా ప్రాబిలిటీ వన్ వచ్చే ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షూర్ ఈవెంట్స్ అని పిలుస్తాం. ప్లీజ్ నోట్ దిస్, షూర్ ఈవెంట్స్ అంటాం, కొన్నిసార్లు సర్టెన్ ఈవెంట్ అంటాం. ఓకే, మనకి అలా కాకుండా గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ సిక్స్ అడిగారు అనుకుందాం. ఇంత ముందు బ్లూ కలర్ బాల్ కావాలనుకున్నాం కదా, అక్కడ రెడ్ అండ్ బ్లాక్ ఉంటే. అలాగే ఇక్కడ సిక్స్ వరకు నెంబర్స్ ఉన్నాయి, కానీ వీ వాంట్ టు గెట్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ సిక్స్ అన్నాం. ఈవెంట్ ఈ ఏమవుతుంది ఇక్కడ? గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ సిక్స్ అవుతుంది. ఈవెంట్ స్పేస్లో ఎలిమెంట్స్ ఏమన్నా ఉంటాయా అంటే ఉండవు, ఎందుకంటే ఓన్లీ సిక్స్ వరకు మాత్రమే నెంబర్స్ ఉన్నాయి, సెవెన్ ఎయిట్ అవి ఏం లేవు కదా. అంటే మనం డైస్ త్రో చేస్తే సిక్స్ కంటే పెద్ద నెంబర్ రాదు, రైట్? అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? జీరో. అండ్ ఎలిమెంట్స్ ఇన్ ద స్పేస్ నల్, రైట్? దిస్ ఇస్ నల్, నల్ సెట్ నా, ఎంటీ సెట్, రైట్? సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద స్పేస్, దీన్ని ఎంటీ సెట్ అంటాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని? జీరో, రైట్? ప్రాబిలిటీ ఏమవుతుంది? పి ఆఫ్ ఈ ఈ పర్టికులర్ కేసులో ఈక్వల్ టు జీరో డివైడెడ్ బై సిక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు జీరో. జీరో ప్రాబిలిటీ వస్తే ఆ ఈవెంట్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం, వన్ ప్రాబిలిటీ వస్తే ఆ ఈవెంట్ని షూర్ ఈవెంట్ అంటాం. సో ప్రాబిలిటీ అనేది ఎప్పుడు కూడా జీరో నుంచి వన్ వరకు మాత్రమే ఉంటుంది. వన్ దాటి ఉండదు, వన్ దాటి ఉండదు, జీరో కంటే చిన్నది ఉండదు. అర్థమైందా? ప్రాబిలిటీ జీరో అవ్వచ్చు, జీరో కంటే పెద్ద నెంబర్ ఏదైనా అవ్వచ్చు, అప్ టు వన్, వన్ కంటే పెద్ద నెంబర్ ఉండదు. అర్థమైందా? షూర్ ఈవెంట్ అంటే ఏంటి, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి, అండ్ ప్రాబిలిటీ వాల్యూ ఎంతవరకు ఉండొచ్చు, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. మనకు ప్రాబిలిటీ అంటేనే ఈవెంట్స్ గురించి మాట్లాడతాం, రైట్? అలాంటి ఈవెంట్స్లో కొన్ని ఈవెంట్స్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, గెటింగ్ ఎ టెయిల్ వెన్ యూ టాస్ ఏ కాయిన్ అనేది ఎలిమెంటరీ ఈవెంట్. లేకపోతే గెటింగ్ ఏ హెడ్ వెన్ యూ టాస్ ఏ కాయిన్ అనేది ఎలిమెంటరీ ఈవెంట్. ఓకే, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనకి వెన్ యూ టాస్ ఏ కాయిన్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఐదర్ హెడ్ ఆర్ టెయిల్, రైట్? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ చూస్తే హెడ్ అండ్ టెయిల్, సో నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ టూ, రైట్? అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్ ఈజ్ టూ, రైట్? దీన్ని శాంపుల్ స్పేస్ అని పిలుస్తాం కదా. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ని రాస్తే, ఆల్ అవుట్కమ్స్ని ఒక చోట రాస్తే వచ్చేది శాంపుల్ స్పేస్, రైట్? అయితే ఇక్కడ మనకి గెటింగ్ ఎ టెయిల్ అనేది మనకి ఇంట్రెస్ట్, కాబట్టి ఈవెంట్ ఏమవుతుంది? గెటింగ్ ఎ టెయిల్. ఈ ఈవెంట్ ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే ఓన్లీ టెయిల్ వచ్చినప్పుడు మాత్రమే అక్కర్ అవుతుంది. అంటే ఈవెంట్ స్పేస్లో ఎలిమెంట్స్ ఏముంటాయి? ఓన్లీ టీ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్ స్పేస్ ఈజ్ వన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ ఫర్ ద గివెన్ ఈవెంట్ ఈక్వల్ టు వన్ అయితే ఆ ఈవెంట్ని ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. అది ఎలా చెప్పొచ్చు అంటే, కావాలంటే మీరు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్ స్పేస్ చూడండి, వన్నే ఉంది ఇక్కడ. సో అందుగురించి గెటింగ్ ఎ టెయిల్ అనే ఈవెంట్ ఏదైతే ఉందో అది ఎలిమెంటరీ ఈవెంట్ అవుతుంది. అర్థమైందా? ఎన్ ఈవెంట్ హ్యావింగ్ ఓన్లీ వన్ అవుట్కమ్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్, వన్ ఫేవరబుల్ అవుట్కమ్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ ఎలిమెంటరీ ఈవెంట్. అర్థమైంది కదా? ఎలిమెంటరీ ఈవెంట్ కానిది ఇంకో ఎగ్జాంపుల్ చూసామనుకోండి, మీకు క్లియర్గా అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ ఫోర్ వెన్ యూ త్రో ఏ డైస్. త్రోయింగ్ ఏ డైస్ అనేది ఎక్స్పెరిమెంట్. అందులో మనకి గెటింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ ఫోర్ కావాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఈవెంట్ ఈ అని పిలుస్తాం. ఓకే, మనకి డైస్ని త్రో చేస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లో ఏ నెంబర్ అయినా పడవచ్చు, రైట్? అంటే దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద శాంపుల్ స్పేస్, రైట్? మనకి గ్రేటర్ దాన్ ఫోర్ అనే నెంబర్ కావాలి కాబట్టి ఇది శాంపుల్ స్పేస్ అవుతుంది, రైట్? ఈవెంట్ స్పేస్ ఏమవుతుంది? ఓన్లీ ఫైవ్ అండ్ సిక్స్ ఉంటాయి, రైట్? ఫోర్ వరకు ఏ నెంబర్ పడినా కానీ ఈవెంట్ అక్కరవ్వదు, గ్రేటర్ దాన్ ఫోర్ అనేది కావాలి కాబట్టి మనకి. సో ఫైవ్ అండ్ సిక్స్ పడినప్పుడు, ఫైవ్ ఆర్ సిక్స్ ఏది పడినా కానీ మనకి ఈవెంట్ అక్కరవుతుంది, రైట్? ఈవెంట్ స్పేస్లో టూ ఎలిమెంట్స్ ఉన్నాయి, రైట్? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ టూ. ఇన్ అదర్ వర్డ్స్ యూ కెన్ సే దట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్ స్పేస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు టూ, రైట్?
వన్ కాదు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్ స్పేస్ ఇక్కడైతే వన్ ఉంది కాబట్టి దాన్ని ఎలిమెంటరీ ఈవెంట్ అన్నాం, ఇక్కడ టూ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ ఈవెంట్ని ఎలిమెంటరీ ఈవెంట్ కాదని చెప్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎలిమెంటరీ ఈవెంట్, అర్థమైందా? బికాస్ ఈవెంట్ ఈ పర్టికులర్ కేసులో హ్యాస్ మోర్ దాన్ వన్ అవుట్కమ్ ఫేవరబుల్, అంటే ఫైవ్ పడిన ఈవెంట్ జరుగుతుంది, సిక్స్ పడిన ఆ ఈవెంట్ జరుగుతుంది, రైట్? అందుగురించి ఇది ఎలిమెంటరీ ఈవెంట్ కాదు. గాట్ ఇట్? మనం ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, కొన్ని ఈవెంట్స్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు, అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ టాసింగ్ ఏ కాయిన్ అనే ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాం అనుకోండి, యు గెట్ ఎ హెడ్ ఆర్ ఎ టెయిల్, రైట్? బట్ నాట్ బోత్. మనం ఒకసారి టాస్ చేస్తే హెడ్ పడవచ్చు, లేకపోతే టెయిల్ పడవచ్చు, రైట్? అంతేగాని రెండూ కలిపి పడదు కదా, అంటే హెడ్ పడితే టెయిల్ పడినట్టు, టెయిల్ పడితే హెడ్ పడినట్టు, రైట్? అంటే అక్కరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్, అంటే హెడ్ పడడం అనే ఈవెంట్ అక్కరైతే కనుక ఇట్ ఈజ్ ప్రివెంటింగ్ ద అక్కరెన్స్ ఆఫ్ అదర్ ఈవెంట్. టెయిల్ ఇప్పుడు హెడ్ పట్టడం అనేది మనకి జరిగింది అంటే టెయిల్ పట్టడం అనేది జరగట్లేదు, టెయిల్ పట్టడం అనేది జరిగింది అంటే హెడ్ పట్టడం అనేది జరగట్లేదు, ఎందుకంటే రెండు ఒకేసారి పడవు కాబట్టి, రైట్? అక్కరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ప్రివెంటింగ్ అక్కరెన్స్ ఆఫ్ అదర్ ఈవెంట్. ఇలాంటి కేసెస్ వస్తే, ఇఫ్ అక్కరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ప్రివెంట్స్ అక్కరెన్స్ ఆఫ్ ద అదర్ ఈవెంట్స్, దెన్ దోస్ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అర్థమైందా? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్కి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలండి మీరు, టూ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఏవి తీసుకున్నా కానీ అవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఇంతకుముందే చెప్పాం గెటింగ్ హెడ్ ఆర్ గెటింగ్ టెయిల్, ఈ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలిమెంటరీ ఈవెంట్స్ అని చెప్పాం, ఎందుకంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఓన్లీ వన్ ఉంటాయి, ఆర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్ స్పేస్ ఓన్లీ వన్ ఉంటుంది కాబట్టి వాటిని ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటామని చెప్పాం. అలాంటి టూ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఒక ఎక్స్పెరిమెంట్లో ఉంటే కనుక ఆ ఈవెంట్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవుతాయి. అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని ఈవెంట్స్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం, ఓకే? కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాబిలిటీ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్ ఈ అనే దాని సమ్ కనుక వన్ అయితే, అంటే ఒక ఈవెంట్ జరగడానికి ప్రాబిలిటీ ప్లస్ ఆ ఈవెంట్ జరగకపోవడానికి గల ప్రాబిలిటీ రెండింటిని కలిపితే వన్ అయింది అనుకోండి, ఆ ఈవెంట్స్ని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం, ఓకే? ఇదే స్టేట్మెంట్ని మనం మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేస్తే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఈవెంట్ ఈ అండ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఈవెంట్ ఈ ఇస్ ఈక్వల్ టు వన్. దాన్ని ఇంకా సింబాలిక్గా ఇలా చూపిస్తాం, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ, ఈ విత్ ఓవర్ బార్ ఉంటే నాట్ ఈ అని చదవండి, ఓకే? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఓవర్ బార్ ఉంటే నాట్ ఏ అని చదువుతాం ప్రాబిలిటీలో, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ నాట్ ఏ ఈక్వల్ టు వన్, అప్పుడు ఏ అండ్ నాట్ ఏ అనేవి కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఇక్కడ ఈ అండ్ నాట్ ఈ అనేవి కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఈక్వల్ టు హాఫ్ అని తెలుసు మనకి, ఎందుకంటే ఓన్లీ హెచ్ వచ్చినప్పుడు మాత్రమే ఫేవరబుల్ అవుట్కమ్, అదే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి, హెచ్ కామా టీ, రైట్? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తే వన్ డివైడెడ్ బై టూ, అందుగురించి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఈక్వల్ టు హాఫ్. సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టెయిల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో హాఫ్, రైట్? మనకి గెటింగ్ టెయిల్ అనేది కనుక ఈవెంట్ అయితే కనుక ఫేవరబుల్ అవుట్కమ్స్ ఓన్లీ వన్ అవుట్కమ్ ఉంటుంది, వేరేజ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ చూస్తే కనుక టూ ఉంటాయి, రైట్? అందుగురించి ఇది వన్ బై టూ అయింది. మీరు ఇప్పుడు చూడండి, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టెయిల్ ఈక్వల్ టు హాఫ్ ప్లస్ హాఫ్, దట్ ఈజ్ ఈక్వల్ టు వన్. ఈ రెండింటిని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అని ఎందుకు అంటున్నాం అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ హెడ్ ఈక్వల్ టు వన్ అవుతుంది కాబట్టి. దీన్నే మనం కావాలంటే ఇలా కూడా రాయొచ్చు, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టెయిల్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ టెయిల్, దాన్ని టీ బార్గా రిప్రజెంట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు వన్. అంటే నాట్ గెటింగ్ టెయిల్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ టైంలో హెడ్ పడుతున్నట్టు, అంతేనా? సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టెయిల్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ టెయిల్ ఈక్వల్ టు వన్, అందుగురించి ఈ రెండు ఈవెంట్స్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. ఎగ్జాక్ట్గా దీన్ని
ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెచ్ తో చూపించవచ్చు, రైట్? అందు గురించి గెటింగ్ హెడ్ అండ్ గెటింగ్ టెయిల్ అనేవి ఏవైతే ఉన్నాయో టాస్ చేస్తే కాయిన్ని, ఈ రెండు ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం. అర్థమైందా? ప్రాబిలిటీ చాప్టర్లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్, రైట్? మనకి చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 52 ఉంటాయి. ఆ 52 కార్డ్స్ కనుక ఒక ఆర్డర్లో అరేంజ్ చేస్తే మనకి అరేంజ్మెంట్ ఇలా వస్తుంది. ఏ అని ఉంది కదా, దీన్ని ఏస్ కార్డ్ అని చదువుతాం. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత మనకి దీన్ని జే ఉంది కదా, జాక్ అని చదువుతాం. క్యూని క్వీన్ అని చదువుతాం. కేని కింగ్ అని చదువుతాం, రైట్? ఈ మూడు కార్డుల మీద ఫేస్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. ఓకే, ఒక రోలో 13 కార్డ్స్ ఉన్నాయి. ఈ సింబల్ ఏదైతే ఉందో దాన్ని క్లబ్స్ సింబల్ అంటాం. అంటే 13 క్లబ్ సింబల్ కార్డ్స్ ఉంటాయి. ఓకే, ఆ 13లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, ఒక ఏస్ కార్డు ఉంటుంది, మిగిలిన అన్ని నెంబర్స్ 2 నుంచి 10 వరకు. ఈ సింబల్ ఉంది కదా, దీన్ని స్పేడ్స్ అంటాం. టోటల్ 13 స్పేడ్స్ ఉంటాయి. ఓకే, ఫేస్ కార్డ్స్ కూడా స్పేడ్స్లో 3 ఉంటాయి. మీరు చూస్తే కనుక క్లబ్స్ అండ్ స్పేడ్స్ అనేవి బ్లాక్ కలర్లో ఉన్నాయి, రైట్? హార్ట్స్, 13 హార్ట్స్ కార్డ్స్ ఉంటాయి, అది రెడ్ కలర్లో ఉంటాయి. ఓకే, అండ్ డైమండ్స్ అవి కూడా రెడ్ కలర్లో ఉంటాయి, 13 కార్డ్స్. మీరు ఇప్పుడు చూస్తే కనుక ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు గుర్తుండాలి, ఎందుకంటే ఎగ్జామ్లో ఇలాగా మీకు పిక్చర్ ఇచ్చి సాల్వ్ చేయమన్నారు కదా. సో మీకు గుర్తుండాలి, అంటే టోటల్ 13 క్లబ్స్, 13 స్పేడ్స్, ఇవి రెండు బ్లాక్లో ఉంటాయి, అండ్ 13 హార్ట్స్ అండ్ 13 డైమండ్స్, ఇవి రెండు రెడ్లో ఉంటాయని గుర్తుండాలి. తర్వాత ఏస్ కార్డ్స్ అనేవి 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి, 4 జాక్స్ ఉంటాయి, 4 క్వీన్స్, 4 కింగ్స్. అర్థమైందా? ఈ ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుండాలి, బాగా గుర్తుపెట్టుకోండి. సో దట్ యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్లే డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్. ఓకే, లెట్ అస్ నౌ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బీ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఇది ఏపీ పాలిసెట్ 2023లో ఇచ్చారు. మనకు ప్రాబిలిటీ అంటే తెలుసు, దాని వాల్యూ 0 నుంచి 1 వరకు ఉండొచ్చు. 1 కంటే పెద్దగా ఉండదు, అట్ ద సేమ్ టైం 0 కంటే చిన్నది అయ్యే ఛాన్స్ లేదు, రైట్? 0 నుంచి 1 ఉండొచ్చు, అంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 నుంచి 1 మధ్యలో ఏదైనా నెంబర్ ఉండొచ్చు. ఇది 0.8 అవుతుంది, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. 5/4 అనేది గ్రేటర్ దాన్ 1, రైట్? 5/4 వాల్యూ ఎంత? 1.25, రైట్? సో దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, అంటే ఇది ప్రాబబిలిటీ అయ్యే ఛాన్స్ లేదు. ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అవ్వాలి అంటే 0 నుంచి 1 లోపు ఉన్న నెంబర్ మాత్రమే అవ్వాలి, రైట్? 1 కంటే పెద్దది ఉంది కాబట్టి ఇట్ కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఓకే, చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ కలర్ బాల్స్ అండ్ 5 బ్లాక్ కలర్ బాల్స్. ఇఫ్ ఏ బాల్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బ్యాగ్, దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ రెడ్ కలర్ బాల్ అంట. మన దగ్గర 3 రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి, రెడ్ రెడ్ రెడ్, ఓకే, అండ్ 5 బ్లాక్ కలర్ బాల్స్ ఉన్నాయి ఒక బ్యాగ్లో, రైట్? మనం ఒక బాల్ని ర్యాండమ్గా పిక్ చేయాలి, అంటే ఇది ఎక్స్పెరిమెంట్. పికింగ్ ఏ బాల్ ర్యాండమ్లీ అనేది ఎక్స్పెరిమెంట్. దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ రెడ్ కలర్ బాల్ అన్నారు, అంటే ఈవెంట్ ఈ అనేది ఏంటి, గెటింగ్ ఎ రెడ్ కలర్ బాల్ ఈజ్ ద ఈవెంట్, రైట్? సో ప్రాబిలిటీ ఫార్ములా మనకు తెలుసు కదా, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, రైట్? ఈ ఎక్స్పెరిమెంట్కి మనకి ఈ ఈవెంట్కి రెడ్ కలర్ బాల్ రావాలి అంటే కనుక ఈ రెడ్ కలర్ బాల్ పిక్ అయినా, ఈ రెడ్ కలర్ బాల్ పిక్ అయినా, ఈ రెడ్ కలర్ బాల్ పిక్ అయినా, అంటే ఈ 3 బాల్స్లో ఏ బాల్ పిక్ అయినా కానీ మనకు కావాల్సిన ఈవెంట్ అవుతుంది. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 3. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి అంటే ఇదైనా, 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 అంటే 3+5. 3 రెడ్ కలర్ బాల్స్లో ఏది పిక్ అయినా ఒక అవుట్కమ్, 5 బ్లాక్ కలర్ బాల్స్లో ఏది పిక్ అయినా అది కూడా ఒక అవుట్కమ్, రైట్? సో ఎన్ని టోటల్ అవుట్కమ్స్ ఉంటాయి అంటే 8 పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయి. సో 3/8 అనేది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ రెడ్ కలర్ బాల్. చాయిస్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్.
అండర్స్టూడ్? ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఇంపాసిబుల్ ఈవెంట్? ఇది తెలంగాణ పాలిసీ యాక్ట్ 2018లో ఇచ్చారు. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి? దట్ ఈవెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు అక్కవ్, రైట్? అలాంటి ఈవెంట్స్కి ప్రాబబిలిటీ ఎంత అంటే జీరో. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్? జీరో, రైట్? చాయిస్ 4 ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిప్రజెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిప్రజెంట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్? ఇది ఆంధ్రప్రదేశ్ పాలిసీ యాక్ట్ 2019లో ఇచ్చారు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఇంపాసిబుల్ ఈవెంట్ ఆర్ ఇంప్రాబుల్ ఈవెంట్కి వచ్చేసరికి ప్రాబబిలిటీ జీరో అని, రైట్? వన్ అనేది ప్రాబబిలిటీ ఫర్ ష్యూర్ ఈవెంట్, అంటే డెఫినెట్గా అక్కరయ్యే ఈవెంట్ ఉందనుకుందాం. ఓకే, ఆ ఈవెంట్కి ప్రాబబిలిటీ ఎంత అంటే వన్. ష్యూర్ ఈవెంట్కి ప్రాబబిలిటీ వన్. మీకు 0.99, 0.98, 0.7, 0.6 ఇలాంటి నెంబర్స్ ప్రాబబిలిటీస్గా డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి, అంటే దే అక్కర్ విత్ దట్ పర్టికులర్ ప్రాబిలిటీ, రైట్? టాసింగ్ ఏ కాయిన్ ఉంది, హెడ్ కావాలంటే ప్రాబిలిటీ 0.5 అని చెప్తున్నాం, రైట్? టెయిల్ కావాలంటే ప్రాబిలిటీ 0.5 అని చెప్తున్నాం. అవి అన్నీ పాసిబుల్, బట్ మీకు ఇక్కడ చూస్తే కనుక 1.0001 అని ఉంది, అంటే 1 కంటే ఎక్కువ ఉన్న ప్రాబిలిటీ ఉంటుందా అని అడుగుతున్నారు. ఇక్కడ ఉండదు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ రిప్రజెంట్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అంటే ఈ పర్టిక్యులర్ థింగ్ ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్, రైట్? వన్ కంటే ఎక్కువ ప్రాబిలిటీ ఉండే ఈవెంట్స్ ఏవి ఉండవు, ప్లీజ్ నోట్ దిస్. అండ్ జీరో కంటే తక్కువ ప్రాబిలిటీ ఉండే ఈవెంట్స్ కూడా ఏమీ ఉండవు. అండర్స్టూడ్? ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ, పి ఆఫ్ ఈ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, పి ఆఫ్ ఈ డెఫినేషన్ ఉంది కదా, ప్రాబిలిటీ డెఫినేషన్, దానికి కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమంటున్నారు. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు -1 అనేది డెఫినేషన్ అవుతుందా? మనం ఇప్పుడే చెప్పాం నెగిటివ్ నెంబర్ అయ్యే ఛాన్స్ లేదు ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ అని, రైట్? సో ప్రాబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ వాట్ వీ సెడ్ వాజ్ ఇట్ కెన్ బి జీరో, ఆర్ ఇట్ కెన్ బి పి ఆఫ్ ఈ కెన్ బి జీరో, పి ఆఫ్ ఈ కెన్ బి గ్రేటర్ దాన్ జీరో, అట్ ద సేమ్ టైమ్ పి ఆఫ్ ఈ కెన్ బి లెస్ దాన్ 1, అండ్ పి ఆఫ్ ఈ కెన్ బి ఈక్వల్ టు 1, రైట్? అంతేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? 0 <= పి ఆఫ్ ఈ <= 1. ఇది పాలిసీ సెట్ 2019లో, తెలంగాణ పాలిసీ సెట్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ పి ఆఫ్ ఈ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ప్రాబిలిటీ కెన్ బి ఈక్వల్ టు 0 > 0, ఇట్ కెన్ బి లెస్ దాన్ 1, ఇట్ కెన్ బి ఈక్వల్ టు 1, రైట్? ఇట్ కెనాట్ బి గ్రేటర్ దాన్ 1, అట్ ద సేమ్ టైమ్ ఇట్ కెనాట్ బి లెస్ దాన్ 0, అండ్ నన్ ఈజ్ ఎనీవే నాట్ అన్ ఆన్సర్. దిస్ ఈస్ ద ఆన్సర్. అండర్స్టూడ్? లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. అండర్ ద యూజువల్ నొటేషన్ ఇన్ ప్రాబబిలిటీ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ? ఇది ఏపీ పాలిసీ సెట్ 2017లో అడిగారు. ఓకే, పి ఆఫ్ ఈ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ. ఓకే, అండ్ పి ఆఫ్ నాట్ ఈ ఏమని రిప్రజెంట్ చేస్తుంది? ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ద ఈవెంట్ ఈ రిప్రజెంట్ చేస్తుంది. మనం దీన్ని ఇలా కూడా రాస్తాం, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 అనైనా రాయొచ్చు, లేకపోతే యూ కెన్ రైట్ ఇట్ యాజ్ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 అనైనా రాయొచ్చు. సో ఆన్సర్ ఏంటి? ఓకే, ఇలాంటి కేసులో ఈవెంట్ ఈని ఈవెంట్ నాట్ ఈని ఏమంటామంటే కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేది హెడ్ పట్టడం అనుకుందాం అనుకోండి టాస్ చేసినప్పుడు. ఓకే, టెయిల్ పట్టడం అనేది నాట్ ఈ అవుతుంది. అదే టెయిల్ పట్టడం అనేది ఈవెంట్ ఈ అనుకున్నాం అనుకోండి, నాట్ ఈ ఏమవుతుంది? హెడ్ పట్టడం అవుతుంది. గాట్ ఇట్? అండర్స్టూడ్? కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటో. ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1, దట్ ఈస్ ద ఆన్సర్. టూ ఈవెంట్స్
ఈవన్ అండ్ ఈ టూ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని చెప్పారు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈవన్ ఇంటర్సెక్షన్ ఈ టూ? ఇది తెలంగాణ పాలసీ 2023లో ఇచ్చారు. మనకి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఇఫ్ అక్కరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ ప్రివెంట్స్ అక్కరెన్స్ ఆఫ్ ద అదర్ ఈవెంట్స్ దెన్ దోస్ ఆర్ కాల్డ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, రైట్? అంటే ఈవన్ అనేది అక్కర్ అయితే ఈ టూ అక్కర్ అవ్వదు. వీటిని సెట్స్ ఫామ్లో చూపించామనుకోండి, ఈవన్ అనే సర్కిల్ ఇక్కడ ఉంటుంది, ఈ టూ అనే సర్కిల్ ఇంకో చోట ఉంటుంది. ఈ రెండింటికి కామన్గా ఏరియా లేదు, రైట్? ఈవన్ అక్కరైతే ఈ టూ అక్కర్ అవ్వదు, రైట్? ఈ టూ అక్కరైతే ఈవన్ అక్కర్ అవ్వదు. అంటే వీటికి కామన్గా ఏరియా లేదు. కామన్గా ఏరియా ఉంటే కనుక వీ హ్యావ్ సమ్ ఇంటర్సెక్షన్ వాల్యూ. ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేదే లేదు, రైట్? ఇంటర్సెక్షన్ వాల్యూ లేదు ఏమీని, అంటే ఇట్ ఈజ్ ఎన్ ఎంటీ సెట్. ఎంటీ సెట్ని మనం ఏమని చూపిస్తాం? ఫీతో చూపిస్తాం, రైట్? నల్ సెట్ ఆర్ ఎంటీ సెట్ని ఫీతో చూపిస్తాం. సో చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? ఇఫ్ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 4/15 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి ఆఫ్ నాట్ ఏ అని అడిగారు. ఇది తెలంగాణ పాలసీ 2023లో ఇచ్చారు. మనకు తెలుసు పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1. ఈని నాట్ ఈని కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటామని చెప్పాం. అంటే ఈ పర్టికులర్ కేసులో ఏ అండ్ నాట్ ఏ అనేవి కాంప్లిమెంటరీ ఈవెంట్స్. సో ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ నాట్ ఏ ఈక్వల్ టు 1 అని చెప్పొచ్చు, రైట్? సో పి ఆఫ్ నాట్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ వాల్యూ ఎంత? 4/15. దీన్ని 1/1 అని రాసుకున్నాం అనుకోండి, ఎల్సిఎం 15 అవుతుంది. దిస్ ఈజ్ 15 - 4/15, దట్ ఈస్ 11/15. సో 11/15 అనేది చాయిస్ 2. సో చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? ఇఫ్ ఏ డైస్ ఈజ్ థ్రోన్, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ ద నెంబర్ ఎపియర్డ్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3? ఇది ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2018లో అడిగారు. ఓకే, ప్రాబిలిటీ అనగానే మనకి డెఫినేషన్ ఏమని గుర్తొస్తుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, రైట్? అంటే మనకి వాట్ ఆర్ ద ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అనేది ఫస్ట్ తెలియాలి, తర్వాత నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అనేది తెలియాలి. ఈ పర్టికులర్ కేసులో ఈవెంట్ ఈ ఏంటి? అపియరెన్స్ ఆఫ్ నెంబర్ దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3, అది ఈవెంట్. ఓకే, సపోజ్ మనం ఒక డైన్ త్రో చేసామనుకోండి, వాట్ యు గెట్ ఈస్ వన్ ఆఫ్ దిస్, రైట్? 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ పడుతుంది, రైట్? సో పాజిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6. ఈ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ని ఒక సెట్ ఫామ్లో రాస్తే కనుక దాన్నే శాంపుల్ స్పేస్ అని కూడా అంటాం. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, సో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి? 1, 2, 3, 4, 5, 6. సో నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? 6, రైట్? 1, 2, 3, 4, 5, 6. టోటల్ 6 అవుట్కమ్స్ ఆర్ పాసిబుల్. ఇట్లో ఏదైనా పడవచ్చు డైత్ రోజు చేసినప్పుడు, రైట్? నౌ మనకి ఈవెంట్ ఏంటి? ఈవెంట్ ఈజ్ గెటింగ్ ఎ నెంబర్ దట్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. ఓకే, గెటింగ్ ఎ నెంబర్ దట్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 పడినప్పుడు, 6 పడినప్పుడు దిస్ పర్టికులర్ ఈవెంట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, రైట్? ద నెంబర్ అపీరింగ్, 3 పడినప్పుడు నెంబర్ అపీరింగ్ ఈజ్ మల్టిపుల్స్ ఆఫ్ 3, 6 పడినప్పుడు కూడా ఇట్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3, రైట్? సో ఈవెంట్ ఈ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది? వెన్ యు గెట్ 3 ఆర్ వెన్ యు గెట్ 6, రైట్? అంటే ఈ పర్టికులర్ కేసులో ఈవెంట్ స్పేస్ అంటాం దీన్ని. ఈవెంట్ ఎప్పుడైతే అక్కర్ అవుతుందో అట్లన్నిటినీ ట్యాబ్లెట్ చేసిన సెట్ని ఈవెంట్ స్పేస్ అంటాం. ఆ సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి? 3, 6, రైట్? సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్ స్పేస్ ఈజ్ 2, రైట్? దట్స్ వై వీ కెన్ సే దట్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ 2. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 అని వచ్చింది, న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూ 6 అని వచ్చింది, రైట్? సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ నౌ ఈజ్ 2/6
దట్ ఈస్ ఈక్వల్ టు 1/3, రైట్. సో ప్రాబిలిటీ ఆఫ్ ద నెంబర్ గెటింగ్ విచ్ ఈస్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 3 ఈజ్ 1/3. అండర్స్టూడ్? ప్రాబిలిటీ దట్ ద నెంబర్ అపియర్డ్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 అనేది ఎంత అవుతుంది? 1/3 అవుతుంది. లెట్ అస్ సాల్వ్ అనదర్ ప్రాబ్లమ్ ఆఫ్ సిమిలర్ కైండ్. ఇఫ్ ఎ డైస్ ఈజ్ రోల్డ్ వన్స్, వాట్ ఈజ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ ప్రైమ్ నెంబర్? ఇది తెలంగాణ పాలసీ 2018లో ఇచ్చారు. మనకి ప్రాబిలిటీ అనగానే ఫస్ట్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటో చూడాలి. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6 ఆల్రెడీ మనం చూసాం, రైట్. సో దీన్ని శాంపుల్ స్పేస్ అంటామని కూడా చెప్పాను, రైట్. మనకి ఈవెంట్ ఈ ఏంటి? ఓకే, నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 6. ఈవెంట్ ఈ ఏంటి? గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ద ఈవెంట్. మనకి 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్, రైట్. సో మనకి డైస్ త్రో చేసినప్పుడు 2 వచ్చింది అనుకోండి, ప్రైమ్ నెంబర్ అనే ఈవెంట్ హ్యాపెన్ అయినట్టు. 3 అన్నా 5 వచ్చినా ప్రైమ్ నెంబర్ అనే ఈవెంట్ అక్కర్ అవుతున్నట్టు, రైట్. అంటే ఈవెంట్ స్పేస్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? 2, 3, 5. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్ స్పేస్ ఈజ్ 3, రైట్. సో మనం ఏమని చెప్పొచ్చు? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఈవెంట్ టు హ్యాపెన్ ఈజ్ 3, రైట్. సో ప్రాబిలిటీ డెఫినేషన్ ఏమని చెప్తుంది? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే దీని ఏమని రాయొచ్చు? 3/6 అని రాయొచ్చు, రైట్. సో ఇట్ మీన్స్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ ప్రైమ్ నెంబర్ ఈజ్ 1/2, రైట్. లెట్స్ సీ అనదర్ ప్రాబ్లం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఈవెన్ నెంబర్ ఇన్ ఎ సింగిల్ త్రో ఆఫ్ డై? ఇది తెలంగాణ పాలసీ 2020లో అడిగారు. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఈవెన్ నెంబర్ ఇన్ ఎ సింగిల్ త్రో ఆఫ్ ఎ డైస్? సో మనం తెలుసు ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చి 1, 2, 3, 4, 5, 6. అంటే నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ 6, రైట్. ఇక్కడ ఈవెంట్ ఈ అనేది ఏంటి? అక్కరెన్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్, రైట్. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ చూద్దాం. 2 ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, 4, 6, రైట్. అంటే ఈ 3 నెంబర్స్లో ఏ నెంబర్ పడినా కానీ మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది, రైట్. ఇట్ మీన్స్ ద ఈవెంట్ స్పేస్ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ నెంబర్స్ 2, 4, and 6. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్ స్పేస్ ఎన్ని? 3, రైట్. దట్స్ వై వీ కెన్ సే దట్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఈవెంట్ టు హ్యాపెన్ ఈజ్ 3, రైట్. అండ్ ప్రాబిలిటీ డెఫినేషన్ ప్రకారం మనం ఏమని చెప్పొచ్చు? ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ 3/6, దట్ ఈస్ ఈక్వల్ టు 1/2, రైట్. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఈవెన్ నెంబర్ వెన్ యూ త్రో ఎ డై వన్ టైమ్ వాట్ యూ గెట్ ఈజ్ 1/2. ఓకే, మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్ అన్నారు అనుకోండి, అది కూడా 1/2 అవుతుంది. ఎందుకంటే 1, 3, and 5 ఇవి కూడా 3నే, రైట్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దాట్ పర్టికులర్ ఈవెంట్ ఆల్సో 3. అందుగురించి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్సో 1/2. అండర్స్టూడ్? ఇఫ్ 2 డైస్ ఆర్ రోల్డ్ సైమల్టేనియస్లీ, దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దాట్ ద నెంబర్స్ ఆన్ దెమ్ ఆర్ డిఫరెంట్? ఇది అడుగుతున్నారు క్వశ్చన్. అంటే 2 డైస్ని ఒకేసారి సైమల్టేనియస్గా త్రో చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద నెంబర్స్ ఆన్ దెమ్ ఆర్ డిఫరెంట్? ఓకే, ఇది తెలంగాణ పాలసీ 2020లో ఇచ్చారు. మనకి ప్రాబిలిటీ డెఫినేషన్ తెలుసు. ఏమంటి? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, రైట్. ఫస్ట్ ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఈవెంట్ ఈ అంటే ఏంటో తెలియాలి, దానికి అవుట్కమ్స్ ఏవైతే ఫేవరబుల్లో అది తెలియాలి, తర్వాత ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ కూడా తెలియాలి, రైట్. ఇక్కడ ఈవెంట్ ఈ ఏంటి? వెన్ యూ త్రో 2 డైస్ టుగెదర్ నెంబర్స్ ఆన్ దెమ్ ఆర్ డిఫరెంట్, ఓకే, అది ఈవెంట్. అంటే గెటింగ్ నెంబర్స్ దట్ ఆర్ డిఫరెంట్ అనేది ఈవెంట్. సపోజ్ మనం 2 డైస్ త్రో చేస్తున్నాం అనుకోండి, డైస్ 1 వచ్చేటప్పటికి మనకి 1, 2, 3, 4, 5, 6లో ఏదైనా పడచ్చు, రైట్. డైస్ 2 కూడా 1, 2, 3, 4, 5, 6లో ఏదైనా పడచ్చు,
రైట్. నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కేసులో ఫస్ట్ డై వచ్చి 1 పడి, సెకండ్ డై కూడా 1 పడవచ్చు. ఫస్ట్ డై 1 పడినప్పుడు సెకండ్ డై 2 పడవచ్చు. ఫస్ట్ డై 1 అయితే సెకండ్ 1-3 అవ్వచ్చు, లేకపోతే 1-4, 1-5, 1-6 ఇలా ఏ కాంబినేషన్ అయినా రావచ్చు, రైట్. సో డైస్ 1 వచ్చేటప్పుడు 2 పడింది అనుకోండి, డై 2కి వచ్చేటప్పటికి 1-2-3-4-5-6 ఇందులో ఏదైనా రావచ్చు, రైట్. సిమిలర్లీ డై 1-3 పడినప్పుడు డై 2లో 1-2-3-4-5-6 ఏదైనా పడవచ్చు. ఇలా రాస్తే అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ మనం రాసేసాం. మొత్తం టోటల్ పాసిబుల్ కాంబినేషన్స్ ఏంటంటే 6x6, రైట్. సో నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అన్నప్పుడు 6x6 దట్ ఈస్ 36. ఇది ఎందుకు ఎలాగ అర్థమైందా? 1-1 అయినా పడవచ్చు, 2-2 అయినా పడవచ్చు, 3-3 అయినా పడవచ్చు, 1-2 అయినా పడవచ్చు, 1-3 అయినా పడవచ్చు, ఇలా ఏదైనా ఏ కాంబినేషన్ అయినా పడవచ్చు, రైట్. సో టోటల్ 36 కాంబినేషన్స్ ఆర్ పాసిబుల్, అందుగురించి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 36 అన్నాం. సో డినామినేటర్ వాల్యూ తెలిసిపోయింది మనకి. ఇప్పుడు న్యూమరేటర్ వాల్యూ తెలియాలి. సో ఈవెంట్ ఈ ఏంటి? గెటింగ్ డిఫరెంట్ నెంబర్స్ అన్నారు. సపోజ్ 1-1 అనేది ఉంది, ఆ పర్టికులర్ కేసులో రెండు నెంబర్స్ సేమే, రైట్. సో ఈ పర్టికులర్ కేస్కి మన ఈవెంట్ ఏదైతే కావాలో అది అవ్వట్లేదు, 2-2 అప్పుడు కూడా అవ్వట్లేదు, బట్ 1-2కి అవుతుంది, రైట్. టూ నెంబర్స్ ఆర్ డిఫరెంట్, 1-2, 1-3, 1-4, 1-5, 1-6, రైట్. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి ఈ డయాగ్నల్లో ఉన్నవి కాకుండా మిగిలిన అన్నిటికీ కూడా దేర్ ఈజ్ అ ఛాన్స్ దట్ యుల్ గెట్ డిఫరెంట్ నెంబర్స్, రైట్. 1-2 పడినా 2-1 పడినా డిఫరెంట్ నెంబర్, 3-1 పడినా 2-3 పడినా ఇలా డిఫరెంట్ నెంబర్స్ వస్తున్నాయి, రైట్. సో టోటల్ 36లో మనం ఎన్నిటిని స్ట్రైక్ చేసేసాం? 1-1, 2-2, 3-3, 4-4, 5-5, 6-6. సో 6 నెంబర్స్ని స్ట్రైక్ చేసేసాం, రైట్. అంటే 36 - 6 = 30. 30 నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఓకే, అవేంటో మీరు ఆల్రెడీ చూసారు, రైట్. స్ట్రైక్ చేసిన డయాగ్నల్లో ఉన్నట్లని స్ట్రైక్ చేసాం కదా, అవి కాకుండా మిగిలినవన్నీ కూడా ఫేవరబుల్ అవుట్కమ్సే. దేనికి ఫేవరబుల్ అవుట్కమ్స్? ఈ పర్టికులర్ ఈవెంట్ అవ్వడానికి, గెటింగ్ టూ డిఫరెంట్ నెంబర్స్ అనేది ఈవెంట్ అయితే కనుక ఆ ఈవెంట్కి ఫేవరబుల్ అవుట్కమ్స్, రైట్. నౌ యాజ్ పర్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ వీ కెన్ సే ప్రాబిలిటీ ఈజ్ 30/36, దట్ ఈజ్ 5/6. సో 5/6 ఏంటి? చాయిస్ 1, రైట్. నౌ యూ కెన్ సే దట్ చాయిస్ 1 ఈజ్ ద ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ అనదర్ ప్రాబ్లమ్. ఎ డైస్ ఈజ్ థ్రోన్ ట్వైస్, then the probability that probability of that 5 will come up at least once. Okay, idi telangana policy 2021 lo icharu. Meer chuste ilanti combinations vastayani manam already chusam, right. Now meer chudandi, all possible outcomes is 36, that also we know. Now event enti? Getting 5 at least once ఈజ్ ద ఈవెంట్, రైట్. గెటింగ్ 5 at least once ఈజ్ ద ఈవెంట్. ఆ ఈవెంట్ ఎప్పుడు అవుతుంది చూడండి మీరు, 1-5 ఉన్నప్పుడు, 2-5, 3-5, 4-5, 5-5, 6-5, రైట్. 5-1, 5-2, 5-3, 5-4, 5-5, 5-6. మీరు ఇప్పుడు కౌంట్ చేయండి మొత్తం ఎన్నిసార్లు ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కడ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, 1-2-3-4-5-6-7-8-9-10-11. సో టోటల్ 11 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఏంటి? ఈ పర్టికులర్ ఈవెంట్కి, రైట్. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్ ఈజ్ 11, రైట్. అంటే ప్రాబిలిటీ ఏంటి? 11/36. సో చాయిస్ 1 ఈజ్ ద ఆన్సర్, రైట్. నౌ లెట్స్ లుక్ ఎట్ అనదర్ ప్రాబ్లమ్. If two dice are thrown at the same time, what is the probability that the sum of the numbers appearing on the top of the dice is 8? ఇది ఏపీఈ పాలిసీ 2017లో ఇచ్చారు, రైట్. మనకు ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఇస్ డిపెండ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, రైట్. సో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ మనకు తెలుసు 36. డైస్ ప్రాబ్లమ్, టూ డైస్ ప్రాబ్లమ్ ఇవ్వగానే 36 మీకు గుర్తుండిపోవాలి. ఓకే, నౌ ఈవెంట్ ఈ ఏంటి డిఫైన్ చేద్దాం.
సమ్ అనేది సమ్ ఆఫ్ ద నెంబర్స్ అపియరింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద డైస్ ఈజ్ 8. సమ్ అనేది 8 అవ్వాలి, అది ఈవెంట్. ఈవెంట్ ఈజ్ గెట్టింగ్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ 8. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకోండి, దాని సమ్ 8 కాదు, రైట్? 1 2 తీసుకున్నాం అనుకోండి, 8 కాదు. 1 3 తీసుకుంటే 8 కాదు. ఇలా చూసుకుంటూ వెళ్తే మీరు ఎక్కడ 2,6 దాని సమ్ 8 అని వస్తుంది, 3,5 దాని సమ్ 8, 4,4 దాని సమ్ 8, 5 3 6 2. సో టోటల్ ఎన్ని కాంబినేషన్స్కి మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కడ అవుతుంది? 1 2 3 4 5, రైట్? సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 5. సో యాజ్ పర్ ద డెఫినేషన్ ప్రాబిలిటీ ఏమవుతుంది? 5/36. సో చాయిస్ 2 ఈజ్ ద ఆన్సర్, రైట్? 2 డైస్ ఆర్ థ్రోన్ టుగెదర్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సేమ్ నెంబర్ ఆన్ బోత్ ద డైస్ అని అడిగారు. ఇది ఏపీ పాలిసెట్ 2022లో ఇచ్చిన ప్రాబ్లం. మనకి 2 డైస్ కనుక ఒకేసారి త్రో చేస్తే అవుట్కమ్స్ లిస్ట్ చేసామనుకోండి, ఇట్ లుక్స్ లైక్ దిస్. ఇట్ అవుట్కమ్ కెన్ బి 1 1 1 2 1 3, ఇలా 6 6 వరకు ఏ అవుట్కమ్ అయినా రావచ్చు, రైట్? ప్రాబిలిటీ డెఫినేషన్ చూస్తే మనకి ఏమని చెప్తుంది? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, రైట్? ఈ పర్టికులర్ కేసులో ఈ ఈవెంట్ ఈ అనేది ఏంటి? గెటింగ్ సేమ్ నెంబర్ ఆన్ బోత్ డైస్, గెటింగ్ సేమ్ నెంబర్, రైట్? గెటింగ్ సేమ్ నెంబర్ అంటే 1 1 2 2 3 3 4 4 5 5 6 6, రైట్? మీనింగ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6 అవుట్కమ్స్, రైట్? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 6. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అని చూస్తే కనుక నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇట్ 6 × 6, టోటల్ 36. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 36. సో ప్రాబిలిటీ ఏమవుతుంది? పి ఆఫ్ ఈ ఈజ్ 6/36, దట్ ఈస్ ఈక్వల్ టు 1/6. 1/6 అనేది చాయిస్ 3. చాయిస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్? వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ద సేమ్ ఆడ్ నెంబర్ ఆన్ 2 డైస్ ఈజ్ అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. మనకేంటి ఇక్కడ ఈవెంట్ ఈ ఏమవుతుంది? గెటింగ్ సేమ్ ఆడ్ నెంబర్ ఓకే. సో మనం 2 డైస్ కనుక రోల్ చేసామనుకోండి, అవుట్కమ్స్ చూస్తే కనుక దే లుక్ లైక్ దిస్. 1 1 నుంచి 6 6 వరకు ఏదైనా రావచ్చు. సేమ్ ఆడ్ నెంబర్ కావాలి అంటున్నారు. 1 1 అనేది సేమ్ ఆడ్ నెంబర్, రైట్? అండ్ 3 3 అనేది సేమ్ ఆడ్ నెంబర్, 5 5 అనేది కూడా సేమ్ ఆడ్ నెంబర్, 2 2 చూసామనుకోండి అది ఈవెన్ నెంబర్, 4 4 చూసినా అది ఈవెన్ నెంబర్, 6 6 చూసినా అది ఈవెన్ నెంబర్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ మీరు చూస్తే ఎన్ని ఉన్నాయి? 3, రైట్? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ చూస్తే 36. రైట్? సో ద ప్రాబిలిటీ డెఫినేషన్ చూస్తే కనుక మనకి పి ఆఫ్ ఈ ఈజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ, దట్ ఈస్ 3, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, దట్ ఈస్ 36, రైట్? దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 1/12. సో చాయిస్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? ఫ్రమ్ ఎ డెక్ ఆఫ్ 52 కార్డ్స్, ఎ కార్డ్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్, దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ రెడ్ కింగ్ ఇస్ వాట్? వి ఆర్ టు ఫైండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ రెడ్ కింగ్. ఓకే, ఇది తెలంగాణ పాలిసెట్ 2017లో ఇచ్చిన క్వశ్చన్. మనకు తెలుసు 52 కార్డ్స్ ఉంటాయి ప్లేయింగ్ కార్డ్ డెక్లో, రైట్? వాటిని కనుక ఒక ఆర్డర్లో అరేంజ్ చేసాం అనుకోండి, ఇలా ఉంటాయి అవి. ఎస్, 2 3 4 5 6 7 8 9 10, జాక్, క్వీన్ అండ్ కింగ్, రైట్? యూ హ్యావ్ క్లబ్స్, స్పేడ్స్, హార్ట్స్ అండ్ డైమండ్స్, రైట్? కొన్ని కార్డ్స్ బ్లాక్ కలర్లో ఉన్నాయి, కొన్ని కార్డ్స్ రెడ్ కలర్లో ఉన్నాయి, రైట్?
మనకేం అడుగుతున్నారు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ రెడ్ కలర్ కింగ్. ఇక్కడ చూడండి రెడ్ కలర్ కింగ్స్ ఉన్నాయా, ఉన్నాయి రైట్. సో లెట్ స్టార్ట్ విత్ ద ప్రాబిలిటీ డెఫినేషన్. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈస్ డిపెండ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అనేటప్పటికీ 52 పాసిబిలిటీస్ ఉన్నాయి రైట్. మనకి ఈ పర్టికులర్ కార్డ్ రావచ్చు, లేకపోతే ఈ కార్డ్ రావచ్చు, ఇది రావచ్చు. ర్యాండమ్గా ఒక కార్డ్ పిక్ చేసినప్పుడు ఏ కార్డ్ అయినా పిక్ చేయగలుగుతాం రైట్. సో 52 డిఫరెంట్ ఆప్షన్స్ ఆర్ దేర్. అందుగురించి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 52 అని చెప్పొచ్చు, ఎందుకంటే టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి రైట్. ఈవెంట్ ఈ అనేది ఏంటి, గెటింగ్ ఎ రెడ్ కలర్ కింగ్. రెడ్ కలర్ కింగ్స్ ఎన్ని ఉన్నాయి, హార్ట్ సింబల్తో ఒకటి ఉంది, డైమండ్స్తో సింబల్తో ఒకటి ఉంది రైట్. సో 2 కార్డ్స్. ఈవెంట్ ఈ అనేది డ్రాయింగ్ ఏ రెడ్ కలర్ కింగ్ అయితే కనుక నెంబర్ ఆఫ్ రెడ్ కలర్ కింగ్స్ ఇన్ ద డెక్ ఎన్ని, 2. అంటే ఈ పర్టికులర్ కింగ్ని పిక్ చేసినా ఈ పర్టికులర్ కార్డ్ని పిక్ చేసినా మనకి రెడ్ కలర్ కింగ్ వస్తుంది, అంటే మనకు కావాల్సిన ఈవెంట్ అక్కడ అవుతుంది రైట్. సో నౌ వీ కెన్ సే దట్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ ఆర్ 2. వాట్ ఆర్ దోస్ ఈవెంట్స్? కింగ్ విత్ హార్ట్స్ అండ్ కింగ్ విత్ డైమండ్ సింబల్ రైట్. Right? So favorable outcomes for event E is 2. అంటే కనుక నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆల్రెడీ చెప్పాను 52 అని రైట్. సో ప్రాబిలిటీ ఏమవుతుంది, 2/52 దట్ ఈస్ ఈక్వల్ టు 1/26. సో 1/26 ఈస్ ద ఆన్సర్ రైట్. నౌ లెట్స్ లుక్ ఎట్ అనదర్ ప్రాబ్లం. వన్ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఎ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఏఎస్? ఓకే, ఇది తెలంగాణ పాలసీ 2018లో ఇచ్చారు. వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్ ఉన్నాయి రైట్. అందులో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఏఎస్ అన్నారు. ఓకే, మనకు వెల్ షఫుల్డ్ డెక్ అని ఇచ్చిన కానీ నేను మనకు అర్థం అవడం కోసం ఒక ఆర్డర్లో అరేంజ్ చేసిన డెక్నే చూపిస్తున్నాను. ఓకే, మనకి ఇక్కడ చూస్తే గెటింగ్ ఏస్ ఈజ్ ద ఈవెంట్ రైట్. డ్రాయింగ్ అన్ ఏస్ ఈజ్ ద ఈవెంట్. ఎన్ని ఏస్లు ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4. అంటే ఈ 4 ఏస్లో ఏ కార్డ్ని పిక్ చేసినా కానీ మనకి, అంటే ఈ 52 కార్డ్స్లో ఈ కార్డ్స్ కనుక పిక్ అయితే మనకి వన్ కార్డ్ పిక్ చేసినప్పుడు ఇందులో ఏ కార్డ్ పిక్ అయినా కానీ ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అవుతుంది రైట్. ఇట్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఈవెంట్ ఆర్ 4. ఎందుకంటే ఈ పర్టికులర్ కార్డ్ వచ్చినా, ఈ కార్డ్ వచ్చినా, ఈ కార్డ్ వచ్చినా, ఈ కార్డ్ వచ్చినా, ఈ 4 కార్డ్స్లో ఏ కార్డ్ వచ్చినా కానీ యూఆర్ డ్రాయింగ్ ఎన్ ఏస్ రైట్. అందుగురించి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత, 4. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. ఎందుకంటే 52 కార్డ్స్ ఉన్నాయి, ఏ కార్డ్ పిక్ చేసినా కానీ అదొక పాసిబిలిటీ రైట్. సో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 52. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ, 4/52 దట్ ఈస్ ఈక్వల్ టు 1/13 రైట్. సో ఆన్సర్ ఈస్ దిస్. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ, ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ ఎన్ ఏస్ కార్డ్ ఈజ్ 1/13 రైట్. నౌ లెట్స్ లుక్ ఎట్ అనదర్ ప్రాబ్లం. ఇఫ్ వన్ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఎ ప్యాక్ then the probability of getting a king is, manaku four choices icharu ikkada, ee telangana state policy act 2019 lo ichina question, what is the probability of getting a king when you draw one card from a pack right. So manaki king ane danni pick cheyali, ikkada kings enn unnai, 4 right. So king ni pick cheyadam anedi event. So what are the possible, సో 4 నెంబర్ ఆఫ్ కింగ్స్ ఇన్ ద డెక్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 4. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ద ఈవెంట్ ఈక్వల్ టు 4 రైట్. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ మనకు తెలుసు 52. సో ప్రాబిలిటీ ఈజ్ 4/52 దట్ ఈస్ 1/13 రైట్. సో చాయిస్ 2 ఈజ్ ద ఆన్సర్. సో వాట్ యూ కెన్ సే ఇస్ ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ ఎ కింగ్ ఈజ్ 1/13. అండర్స్టూడ్? If a card is selected at random from a deck of 52 cards, then what is the probability of getting red face card? ఇది ఏపీ పాలసీ 2022లో ఇచ్చిన ప్రాబ్లం. మన ప్రాబిలిటీ డెఫినేషన్ ఏమని చెప్తుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఇస్ డిపెండ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ రైట్.
సో ఈవెంట్ ఈ ఈ పర్టికులర్ కేసులో ఏంటి, గెటింగ్ ఎ రెడ్ ఫేస్ కార్డ్, రైట్. సో నౌ మీరు గుర్తు తెచ్చుకుంటే కనుక జాక్, క్వీన్ అండ్ కింగ్, దీస్ ఆర్ ద ఫేస్ కార్డ్స్, రైట్. సో వీ హ్యావ్ క్లబ్స్, స్పేడ్స్, హార్ట్స్, డైమండ్స్, రైట్. మనకు తెలుసు క్లబ్స్ అండ్ స్పేడ్స్ ఆర్ ఇన్ బ్లాక్ కలర్, రైట్. అండ్ హార్ట్స్ అండ్ డైమండ్స్ ఆర్ ఇన్ రెడ్ కలర్. ఇట్ మీన్స్ యూ హ్యావ్ వన్ హార్ట్స్ జాక్, హార్ట్స్ క్వీన్, హార్ట్స్ కింగ్, డైమండ్స్ జాక్, డైమండ్స్ క్వీన్ అండ్ డైమండ్స్ కింగ్. సో టోటల్ ఈ సిక్స్ కార్డ్స్లో ఏ కార్డు వచ్చినా కానీ ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది అక్కడ అవుతుంది, రైట్. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఈవెంట్ ఎన్ని, సిక్స్, అండ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత, 52. ఎందుకంటే 52 కార్డ్స్ ఉన్నాయి, ఏ కార్డ్ పిక్ చేసినా ఒక అవుట్కమ్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు బి 6/52, దట్ కెన్ బి రిటర్న్ యాజ్ 3/26, రైట్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ 3/26, దట్ ఈస్ చాయిస్ 1. అండర్స్టూడ్? If one card is drawn at random from a well-shuffled deck of 52 playing cards, then what is the probability of getting a non-face card? ఇది ఏపీ పాలిసెట్ 2023లో ఇచ్చిన క్వశ్చన్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటి, డ్రాయింగ్ ఎ వన్ కార్డ్ ఎట్ ర్యాండమ్, రైట్. 52 కార్డ్స్ ఉంటాయి టోటల్, అందులోండి ఒక కార్డ్ని పిక్ చేయడం అనేది మనకు కావాల్సిన ఎక్స్పెరిమెంట్. అయితే ఈవెంట్ ఏంటి, గెటింగ్ ఎ నాన్ ఫేస్ కార్డ్. So probability of event E is defined as number of outcomes favorable to event E divided by number of all possible outcomes of the experiment. Manaku total 52 cards untayani telusu, right. Andullo meer chuste ganaka face cards em untayante jack, queen and king, right. Enni untayi avi, clubs lo oka set untundi, స్పేడ్స్లో ఒక సెట్ ఉంటుంది, రైట్, హార్ట్స్లో ఒక సెట్ ఉంటుంది అండ్ డైమండ్స్లో ఇంకో సెట్ ఉంటుంది. సో ఎన్ని టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. అంటే నాన్ ఫేస్ కార్డ్స్ ఎన్ని, 52 - 12, దట్ ఈస్ ఈక్వల్ టు 40. సో ఈ 40 కార్డ్స్లో ఏ కార్డ్ వచ్చినా కానీ మనకి ఫేవరబుల్ అవుట్కమే, నాన్ ఫేస్ కార్డే వస్తుంది, రైట్. అందుగురించి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 40. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే 52. ఎందుకు, టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి, అందులో ఏ కార్డ్ తీసినా కానీ ఒక అవుట్కమ్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏస్ విత్ క్లబ్స్ తీసామనుకోండి, అది ఒక అవుట్కమ్. ఏస్ విత్ డైమండ్స్ తీస్తే అది ఒక అవుట్కమ్, రైట్. అలాగా ఆ 52 కార్డ్స్లో ఏ కార్డ్ తీసినా కానీ ఒక అవుట్కమ్ అవుతుంది కాబట్టి ఇది 40/52 ఇస్ ద ఆన్సర్. దీన్ని 26 అని రాయొచ్చు, రైట్. సో దిస్ ఇస్ 10/13, అంతేనా. సో 10/13 చాయిస్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? మీకు డౌట్ ఏమైనా ఉంటే జస్ట్ సీ దిస్ పిక్చర్. మనకి ఇందులో త్రీ ఫేస్ కార్డ్స్ ఉన్నాయి, ఎక్కడో 3 ఉన్నాయి, ఎక్కడో 3 ఉన్నాయి, ఎక్కడో 3 ఉన్నాయి. సో టోటల్ 12 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. ఈ 12 ఫేస్ కార్డ్స్ని తీసేస్తే పక్కకి మన దగ్గర ఇంకా మిగిలినవి 40 కార్డ్స్ ఉంటాయి, రైట్. ఆ 40 కార్డ్స్లో ఏ కార్డ్ వచ్చినా కానీ ఫేవరబుల్ అవుట్కమ్ కాబట్టి 40ని న్యూమరేటర్లో రాసాం, డినామినేటర్లో టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 52 రాసాం. సో సింప్లిఫై చేస్తే 10/13 అని వచ్చింది ఇది ఆన్సర్. అండర్స్టూడ్? ఇఫ్ 3 కాయిన్స్ ఆర్ టాస్డ్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ, వీ హ్యావ్ టు చూస్ వన్ ఆఫ్ ద ఆన్సర్స్, రైట్. ఇది తెలంగాణ పాలిసెట్ 2020లో ఇచ్చిన క్వశ్చన్. ఏంటి, 3 కాయిన్స్ ఆర్ టాస్డ్ దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్. ఓకే, మనకు తెలుసు ఒక కాయిన్ టాస్ చేస్తే హెడ్ కానీ టెయిల్ కానీ పడుతుంది, రైట్. సో ఫస్ట్ ఒక కాయిన్ టాస్ చేసాం అనుకుందాం, హెడ్ కానీ టెయిల్ కానీ పడింది, ఓకే. రెండో కాయిన్ టాస్ చేస్తే అది హెడ్ కానీ టెయిల్ కానీ పడుతుంది, రైట్. సో రెండో కాయిన్ని టాస్ చేసేటప్పుడు మనకేంటంటే ఫస్ట్ కాయిన్ ఆల్రెడీ హెడ్ పడింది అనుకుందాం, రెండో కాయిన్కి హెడ్ కానీ టెయిల్ కానీ పడవచ్చు, రైట్.
ఆల్రెడీ ఫస్ట్ కాయిన్ టెయిల్ పడి ఉంటే రెండో కాయిన్ హెడ్ కానీ టెయిల్ కానీ పడవచ్చు, రైట్? నా థర్డ్ కాయిన్, థర్డ్ కాయిన్ ఫస్ట్ కాయిన్ హెడ్, సెకండ్ కాయిన్ హెడ్డే పడి థర్డ్ కాయిన్ హెడ్ కానీ టెయిల్ కానీ పడవచ్చు, రైట్? ఫస్ట్ కాయిన్ హెడ్, సెకండ్ కాయిన్ టెయిల్, థర్డ్ కాయిన్ హెడ్ కానీ టెయిల్ కానీ అవ్వచ్చు. ఫస్ట్ కాయిన్ టెయిల్, సెకండ్ కాయిన్ హెడ్ అండ్ థర్డ్ కాయిన్ హెడ్ కానీ టెయిల్ కానీ అవ్వచ్చు. సో ఇలా రాస్తే కాంబినేషన్స్ ఇలా వస్తాయి, రైట్? నా మీరు చూడండి, హెడ్ 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 అన్ని హెడ్సే పడే ఆప్షన్ ఒకటి, రైట్? అలా కాకుండా ఫస్ట్ది సెకండ్ది హెడ్ పడి థర్డ్ వన్ వచ్చి టెయిల్ పడవచ్చు, రైట్? అలా కాకుండా ఫస్ట్ది హెడ్ తర్వాత టెయిల్ పడి ఈ కాంబినేషన్ రావచ్చు. అలా కాకుండా ఇది హెడ్ టెయిల్ అండ్ దెన్ టెయిల్ ఇలాంటి కాంబినేషన్ ఒకటి రావచ్చు, రైట్? సో సిమిలర్గా టెయిల్ హెడ్ హెడ్ అదొక ఆప్షన్, టెయిల్ హెడ్ టెయిల్ అదొక ఆప్షన్, టెయిల్ టెయిల్ హెడ్ అదొక ఆప్షన్, టెయిల్ టెయిల్ టెయిల్. ఓకే, సో మీరు ఇప్పుడు చూస్తే కనుక టోటల్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవుట్కమ్స్ ఎన్ని పాసిబుల్? ఆల్ హెచ్ఎస్ రావచ్చు, హెచ్హెచ్టి, హెచ్టిహెచ్, హెచ్టిటి, ఇలా 8 పాసిబిలిటీస్ ఉన్నాయి, రైట్? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 8. సో ఆన్సర్ ఈజ్ చాయిస్ 4, రైట్? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ పాసిబుల్ ఆర్ 8. అండర్స్టూడ్? A bag contains 4 black balls and 6 red color balls. If one ball is drawn at random, then what is the probability of getting a red color ball? అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చిన ప్రాబ్లం. ఓకే, మన ప్రాబిలిటీ డెఫినేషన్ ఏమని చెప్తుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఇస్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, రైట్? ఇక్కడ ఈవెంట్ ఈ ఏంటి? గెటింగ్ ఎ రెడ్ కలర్ బాల్, రైట్? సో మీరు ఇలా బ్యాగ్ తీసుకున్నారు, లెట్స్ ఏ వి హ్యావ్ హౌ మెనీ రెడ్ కలర్ బాల్స్? టోటల్ 6 రెడ్ కలర్ బాల్స్, రైట్? అండ్ హౌ మెనీ బ్లాక్ కలర్ బాల్స్? దేర్ ఆర్ 4 బ్లాక్ కలర్ బాల్స్. సో మనకి ఈ ఈవెంట్ అక్కర్ అవ్వాలి అంటే ఈ రెడ్ బాల్ని తీసిన అవుతుంది, ఈ రెడ్ బాల్ని తీసిన అవుతుంది, ఈ రెడ్ బాల్ని తీసిన, దీన్ని తీసిన, దీన్ని తీసిన, దీన్ని తీసిన, టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? రెడ్ కలర్ బాల్స్ 6 బాల్స్ ఉన్నాయి, రైట్? సో ఆ 6 బాల్స్లో ఏ బాల్ పిక్ అయినా కానీ అవుట్కమ్ ఫేవరబుల్ అవుతుంది, కాబట్టి వి రైట్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 6 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? 6 + 4, దట్ ఈస్ ఈక్వల్ టు 10. ఎందుకంటే ఈ 6 రెడ్ కలర్ బాల్స్లో ఏ బాల్ తీసినా అండ్ ఈ 4 బ్లూ కలర్ బాల్స్లో ఏ బాల్ తీసినా, అంటే టోటల్ 10 బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ అన్నింటిలో ఏ ఒక్క బాల్ తీసినా కానీ ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అవుతుంది, కాబట్టి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి? 10 అవుతాయి. 6/10 అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి 3/5. సో చాయిస్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? ఎ బాక్స్ కంటైన్స్ 7 రెడ్ కలర్ మార్బుల్స్ అండ్ 8 బ్లాక్ కలర్ మార్బుల్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఎ రెడ్ కలర్ మార్బుల్? ఇది క్వశ్చన్. మనకి 7 రెడ్ కలర్ మార్బుల్స్, 8 బ్లాక్ కలర్ మార్బుల్స్ ఉన్నాయని చెప్పారు, రైట్? అండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ రెడ్ కలర్ మార్బుల్? ఇది క్వశ్చన్, తెలంగాణ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్, రైట్? మనకి ప్రాబిలిటీ డెఫినేషన్ ఏమని చెప్తుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ద ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, రైట్? ఇప్పుడు ఈవెంట్ ఈ అనేది ఏంటి? నాట్ గెటింగ్ రెడ్ కలర్ మార్బుల్. నాట్ గెటింగ్ రెడ్ కలర్ మార్బుల్ అంటే మనకి ఇక్కడ రెడ్ బ్లాక్ కలర్ మార్బుల్సే ఉన్నాయి, కాబట్టి రెడ్ కలర్ మార్బుల్ రావట్లేదంటే దాని మీనింగ్ గెటింగ్ బ్లాక్ కలర్ మార్బుల్, రైట్? సో ఈవెంట్ ఈ అనేది నాట్ గెటింగ్ రెడ్ కలర్ మార్బుల్ అన్నారు, కాబట్టి దాన్ని ఎలా కూడా రాసుకోవచ్చు? గెటింగ్ బ్లాక్ కలర్ మార్బుల్ అని కూడా రాసుకోవచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ రెడ్ కలర్ మార్బుల్ అనేది క్వశ్చన్. నౌ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లాక్ కలర్ మార్బుల్, ఇట్ విల్ ఆల్సో గివ్ ద సేమ్ ఆన్సర్, రైట్? సో మీరు చూస్తే నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఇన్ ద బాక్స్ ఎంత? 7 + 8, దట్ ఈస్ ఈక్వల్ టు 15. ఓకే, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్
ఇస్ 15. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 15 ఎందుకైందంటే, మనం పిక్ చేసినప్పుడు ఈ రెడ్ బాల్ అయినా రావచ్చు, ఈ బ్లాక్ బాల్ అయినా రావచ్చు, లేకపోతే ఈ బ్లాక్ ఈ రెడ్, ఇలా చూసుకుంటూ పోతే టోటల్ 15 బాల్స్ ఉన్నాయి కదా. అందు గురించి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 15. ఓకే, అవుట్కమ్ కెన్ బి దిస్ పర్టికులర్ రెడ్ బాల్ ఆర్ దిస్ పర్టికులర్ బ్లాక్ బాల్, దిస్ రెడ్ వన్ ఆర్ దిస్ బ్లాక్ వన్, దిస్ రెడ్ వన్, అలాగా ఏదైనా రావచ్చు. అందు గురించి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చి 15. అండర్స్టూడ్? అంటే డినామినేటర్ తెలిసిపోయింది ఇక్కడ ఈ ఫార్ములాలో. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ, ఈవెంట్ ఈ అనేది ఏమన్నాం ఇప్పుడు, గెటింగ్ బ్లాక్ కలర్ మార్బుల్ అన్నాం, రైట్? సో ఈవెంట్ బి అని పిలుస్తున్నాను దాన్ని, గెటింగ్ బ్లాక్ కలర్ మార్బుల్ కాబట్టి బి అని పిలుస్తున్నాను. అదేంటి, డ్రా ఏ బ్లాక్ కలర్ మార్బుల్. అండర్స్టూడ్? నాట్ డ్రాయింగ్ ఏ రెడ్ కలర్ మార్బుల్ ఈజ్ ఈక్వలెంట్ టు డ్రాయింగ్ ఏ బ్లాక్ కలర్ మార్బుల్, రైట్? సో ఈవెంట్ అనేది ఇక్కడ డ్రాయింగ్ ఏ బ్లాక్ కలర్ మార్బుల్. ఎన్ని బ్లాక్ కలర్ మార్బుల్స్ ఉన్నాయి మన దగ్గర? 8. ఆ 8లో ఏదైనా పిక్ చేసినా కానీ ఆ పర్టికులర్ ఈవెంట్ అవుతుంది, రైట్? ఈ బ్లాక్ కలర్ మార్బుల్ని పిక్ చేసాం అనుకోండి, ఈవెంట్ అవుతుంది. ఇది పిక్ చేసిన ఈవెంట్ అవుతుంది, ఇది పిక్ చేసిన ఈవెంట్ అవుతుంది. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి? 8 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, ఎందుకంటే మనకి 8 నెంబర్ ఆఫ్ బ్లాక్ కలర్ మార్బుల్స్ ఉన్నాయి కాబట్టి. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఈవెంట్ బీకి 8. ఇప్పుడు ప్రాబిలిటీని ఏమని డిఫైన్ చేయొచ్చు? 8/15 అని డిఫైన్ చేయొచ్చా? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ బ్లాక్ కలర్ మార్బుల్ ఈజ్ 8/15, సిన్స్ వీ సెడ్ దట్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ రెడ్ కలర్ మార్బుల్. యూనో ఆన్సర్ ఈజ్ 8/15. యూ అండర్స్టూడ్? ఓకే, ఇదే ప్రాబ్లమ్ని ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ రెడ్ కలర్ మార్బుల్ అన్నారు కదా, అంటే పి ఆఫ్ ఆర్ బార్ని కనుక్కోమన్నారు. ఓకే, మనం పి ఆఫ్ ఆర్ కనుక్కుని ముందు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కలర్ మార్బుల్ కనుక్కుని దాన్ని 1-P(R)గా చేస్తే వచ్చేది పి ఆఫ్ ఆర్ బార్, రైట్? ఇలా కూడా చేసి ఉండొచ్చు, బట్ వాట్ ఐ డిడ్ ఈస్ ఇన్ ఏ స్లైట్లీ డిఫరెంట్ వే, రైట్? యూ అండర్స్టూడ్ నౌ? లెట్ సీ అనదర్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ కైండ్. ఏ బ్యాగ్ కంటైన్స్ 6 రెడ్ బాల్స్, 12 గ్రీన్ బాల్స్ అండ్ 8 బ్లాక్ బాల్స్. Find the probability that the ball drawn in either a black or a red ball. Okay? మన దగ్గర 6 రెడ్ కలర్ బాల్స్ ఉన్నాయి, 12 గ్రీన్ ఉన్నాయి, 8 బ్లాక్ ఉన్నాయి. ఉంటే ఇప్పుడు ఒక బాల్ని ర్యాండమ్గా పిక్ చేసామనుకోండి, అది బ్లాక్ అన్న అవ్వచ్చు అంట, రెడ్ అన్న అవ్వచ్చు అంట, దాని ప్రాబిలిటీ అంతా అని అడుగుతున్నారు. ఇది తెలంగాణ పాలసీ 2020లో ఇచ్చిన క్వశ్చన్. దీన్ని ఇంతకుముందు ప్రాబ్లంలో లాక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా సాల్వ్ చేద్దాం. ఈవెంట్ ఈ ఏంటి ఇక్కడ? గెటింగ్ ఐదో ఎ బ్లాక్ కలర్ బాల్ ఆర్ ఎ రెడ్ కలర్ బాల్, రైట్? అంటే గ్రీన్ కలర్ బాల్ రాకూడదు. నీకు బ్లాక్ అయినా రావచ్చు, రెడ్ అయినా రావచ్చు, గ్రీన్ రాకూడదు అన్నారంటే మనం యూనో వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఈజ్ పి ఆఫ్ జి బార్, రైట్? ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ గ్రీన్ బాల్ అది కనుక్కుందాం. ఇంతకుముందు ప్రాబ్లంలో యాక్చువల్గా డిఫరెంట్గా చేసాం, ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ గ్రీన్ బాల్ కనుక్కుందాం. మీరు చూస్తే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రీన్ కలర్ బాల్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ గ్రీన్ కలర్ బాల్ ఈజ్ ఈక్వల్ టు 1, అది తెలుసు కదా, రైట్? అంటే ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ గ్రీన్ కలర్ బాల్ కనుక్కోవాలంటే మీరు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రీన్ కలర్ బాల్ కనుక్కోండి. ఓకే, ఈవెంట్ జి అంటున్నాను ఇక్కడ. డ్రాయింగ్ ఎ గ్రీన్ కలర్ బాల్ ఈజ్ ద ఈవెంట్ జి, రైట్? నెంబర్ ఆఫ్ గ్రీన్ కలర్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి, రైట్? అంటే ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అవ్వడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 12, రైట్? గ్రీన్ కలర్ బాల్ పిక్ చేయడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 12. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎంత ఉంటే అంత, రైట్? టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 6+12+8, దిస్ ఇస్ 20+6, 26, రైట్? టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 26 ఉన్నాయి కాబట్టి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనేది 26. మనకి ప్రాబిలిటీ డెఫినేషన్ తెలుసు, పి ఆఫ్ జి ఈజ్ 12/26, రైట్? 12/26 పి ఆఫ్ జి అయితే కనుక పి ఆఫ్ జి బార్ ఎంత? 1-P(G), అంటే 1-P(G)
12/26. దీన్ని ఎలా రాయొచ్చు, 26-12/26 అని రాయొచ్చు. అంటే దిస్ ఈజ్ 14/26, దాన్ని 7/13 అని రాయొచ్చు. రైట్, ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ గ్రీన్ కలర్ బాల్ ఈజ్ 7/13. అంటే అదే ప్రాబిలిటీ ఆఫ్ ఐదర్ గెటింగ్ బ్లాక్ ఆర్ ఎ రెడ్ బాల్. రైట్, 7/13 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇలా కాకుండా మీరు డిఫరెంట్గా సాల్వ్ చేద్దాం అనుకుంటే, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 26. అంటే డినామినేటర్లో ఫార్ములా డినామినేటర్ 26ఏ, న్యూమరేటర్ ఎంత అనేది చూడాలంటే మనం పిక్ చేసిన బాల్ ఐదర్ బ్లాక్ అన్న అవ్వాలి లేకపోతే రెడ్ అన్న అవ్వాలి. బ్లాక్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి, రెడ్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. అంటే టోటల్ 14 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. రైట్, 14/26, యు సీ ద సేమ్ ఆన్సర్ యు ఆర్ గెటింగ్. 14/26 ఈజ్ 7/13. రైట్, అండర్స్టూడ్? అండర్స్టూడ్ హౌ టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్? ఏ బాక్స్ కంటెన్స్ 7 రెడ్ మార్బుల్స్ అండ్ 9 గ్రీన్ మార్బుల్స్. ఇఫ్ ఏ మార్బుల్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్, దెన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ ఏ రెడ్ మార్బుల్ అన్నారు. ప్లీజ్ నోట్ దిస్, నాట్ గెటింగ్ అన్నారు. అంటే పి ఆఫ్ ఆర్ కనుక్కోమనట్లేదు, పి ఆఫ్ నాట్ ఆర్ కనుక్కోమన్నారు. అర్థమైందా? ఇది తెలంగాణ పాలసీ 2023లో ఇచ్చిన క్వశ్చన్. మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఈవెంట్, ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ కలర్ మార్బుల్ అంటే కనుక మనకి ఒక ఫార్ములా తెలుసు. రైట్, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. దీని నుంచి మనం ఫస్ట్ పి ఆఫ్ ఆర్ కనుక్కుందాం. ఓకే, పి ఆఫ్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ. రెడ్ కలర్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి, 7 మార్బుల్స్ ఉన్నాయి. రైట్, 7 డివైడెడ్ బై ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే కనుక 7 మార్బుల్స్ రెడ్ ఉన్నాయి, 9 గ్రీన్ ఉన్నాయి కదా. సో టోటల్ 7+9 దట్ ఈస్ 16. అంటే 7/16 అనేది పి ఆఫ్ ఆర్. మనకి ఈ ఫార్ములా నుంచి పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ ఈక్వల్ టు 1 అనే దాని నుంచి మనం ఏమని చెప్పొచ్చు, పి ఆఫ్ ఆర్ ప్లస్ పి ఆఫ్ నాట్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పొచ్చు. రైట్, మనకు పి ఆఫ్ ఆర్ వాల్యూ 7/16 అని తెలుసు. అంటే 7/16 ప్లస్ పి ఆఫ్ నాట్ ఆర్ ఈక్వల్ టు 1 అని అర్థమైంది. సో ఇప్పుడు దీన్ని పి ఆఫ్ నాట్ ఆర్ ఈక్వల్ టు 1-7/16 అని చెప్పొచ్చు. దీని ఏమని రాయొచ్చు, 16-7/16 దట్ ఈజ్ 9/16 అని చెప్పొచ్చు. చాయిస్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండర్స్టూడ్? ఏ లాట్ కన్సిస్ట్ ఆఫ్ 144 బాల్ పెన్స్, ఆఫ్ విచ్ 20 ఆర్ డిఫెక్టివ్ అండ్ అదర్స్ ఆర్ గుడ్. రఫియా విల్ బై ఎ పెన్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ బట్ విల్ నాట్ బై ఇఫ్ ఇట్ ఈస్ ఎ డిఫెక్టివ్ వన్. ద షాప్ కీపర్ డ్రాస్ 1 పెన్ ఎట్ ర్యాండమ్ అండ్ గివ్స్ ఇట్ టు హర్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దాట్ షీ విల్ బై దట్ పెన్? ఇది ఏపీ పాలిసెట్ 2023లో ఇచ్చిన క్వశ్చన్. బాగా లెందీగా ఉంది. రైట్, మనకి ప్రాబిలిటీ అనగానే మనకు కావాల్సింది ఫార్ములా. ఫస్ట్ ఈ ఫార్ములా గుర్తు రావాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ ఈవెంట్ ఈ అంటే ఏంటి, షాప్ కీపర్ డ్రా చేస్తే ఒక పెన్ని, అది గుడ్ పెన్ అయి ఉండాలి, డిఫెక్టివ్ అవ్వకూడదు. ఎందుకంటే గుడ్ పెన్ అయితేనే కదా తనకు ఉంటుంది. రైట్, సో ప్రాబిలిటీ దీన్ని పి ఆఫ్ గుడ్ పెన్ అని రాస్తాను. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ గుడ్ పెన్ ఈజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ. టోటల్ 144 పెన్స్ ఉన్నాయి, కానీ ఆ 144 పెన్స్లో 20 డిఫెక్టివ్. రైట్, అంటే 124 మాత్రమే గుడ్ పెన్స్. ఆ 124 గుడ్ పెన్స్లో ఏ పెన్ వచ్చినా కానీ షీఈస్ గోయింగ్ టు బై దాట్. రైట్, 124 అనేది ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ద ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. అంటే 144 పెన్స్ ఉన్నాయి, అందులో ఏదో ఒక దాన్ని పిక్ చేయొచ్చు కదా ఆయన షాప్ కీపర్. సో 144 అనేది డినామినేటర్ అవుతుంది. సో 124/144, దిస్ ఈస్ 31x4. రైట్, దిస్ ఈస్ 36x4. 31/36 ఈజ్ ద ఆన్సర్.
choice 3 is the right answer, right? What is the probability of getting 53 Fridays in a leap year? ఇది తెలంగాణ పాలసీ 2017లో ఇచ్చారు, 19లో ఇచ్చారు. క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 ఫ్రైడేస్ ఇన్ ఏ లీప్ ఇయర్? లీప్ ఇయర్లో 53 ఫ్రైడేస్ ఉండడానికి ప్రాబిలిటీ ఎంత? మనకు తెలుసు ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, రైట్? మనకి ఈవెంట్ ఈ అంటే ఏంటి అనేది చూద్దాం. ఈవెంట్ ఈ అనేది గెటింగ్ 53 ఫ్రైడేస్ ఇన్ ఏ లీప్ ఇయర్, రైట్? 53 ఫ్రైడేస్ ఇన్ ఏ లీప్ ఇయర్ అనేది ఈవెంట్ ఈ. మనకు తెలుసు నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ లీప్ ఇయర్ ఈజ్ 366, రైట్? నార్మల్ ఇయర్లో 365 ఉంటాయి, లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి, రైట్? 366 డేస్ని ఎలా రాయొచ్చు మనం? 52 టైమ్స్ 7 అంటే 52 వీక్స్ ప్లస్ 2 డేస్, రైట్? 52 వీక్స్ ఉన్నాయి ప్లస్ ఎక్స్ట్రా 2 డేస్ ఉన్నాయి. 52 వీక్స్ ఉన్నాయంటే మీనింగ్ ఏంటి? 52 ఫ్రైడేస్ ఆల్రెడీ ఉన్నట్టే, రైట్? 52 వీక్స్ అంటే 52 ఫ్రైడేస్ ఆల్రెడీ ఉన్నట్టే. అంటే ఒక ఎక్స్ట్రా ఫ్రైడే కావాలి మనకి, అది రావడానికి ప్రాబిలిటీ ఎంత? 2 డేస్ ఉన్నాయి ఎక్స్ట్రా, ఆ 2 డేస్లో ఒక ఫ్రైడే అవ్వాలి, దానికి ప్రాబిలిటీ ఎంత అనేది చెక్ చేయాలి ఇప్పుడు మనం, రైట్? ఎక్స్ట్రా 2 డేస్ ఉన్నాయి కదా, అవి సండే మండే అన్నా కావచ్చు, మండే ట్యూస్డే అన్నా కావచ్చు, ట్యూస్డే వెన్స్డే అన్నా కావచ్చు, వెన్స్డే థర్స్డే అన్నా కావచ్చు, థర్స్డే ఫ్రైడే ఆర్ ఫ్రైడే సాటర్డే ఆర్ సాటర్డే సండే, ఇలాగా ఏ పెయిర్ ఆఫ్ డేస్ అయినా కావచ్చు, రైట్? ఎక్స్ట్రా 2 డేస్ అనేవి సండే మండే నుంచి సాటర్డే సండే వరకు ఏదైనా పెయిర్ ఆఫ్ 2 డేస్ అవ్వచ్చు, రైట్? సో మనకి ఇప్పుడు ఈవెంట్ ఈ పర్టిక్యులర్ కేసులో 52 డేస్ ఆల్రెడీ ఫ్రైడేస్ అయిపోయాయి కాబట్టి ఈవెంట్ ఈ అనేది గెటింగ్ 1 ఎక్స్ట్రా ఫ్రైడే ఫ్రమ్ దీస్ 2 డేస్, రైట్? ఇక్కడ మనం చూస్తే ఇవి పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? టోటల్ అవుట్కమ్స్ 7 అండ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 అంటున్నాం. ఎందుకు 2 అంటే థర్స్డే ఫ్రైడే వచ్చినప్పుడైనా కానీ ఎక్స్ట్రా ఫ్రైడే వస్తుంది, రైట్? 53rd ఫ్రైడే ఇక్కడ నుంచి రావచ్చు, లేకపోతే 53rd ఫ్రైడే ఇక్కడ నుంచి అయినా రావచ్చు. అందుగురించి మనం ఏమని చెప్తున్నాం అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చి ఈ 2 అని చెప్తున్నాం, ఓకే? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చి 7, అందులో 2 ఫేవరబుల్ అవుట్కమ్స్, రైట్? అంటే ప్రాబిలిటీ డెఫినేషన్ ఏమవుతుంది? P ఆఫ్ E ఈక్వల్ టు 2/7. సో మనం ఏమని చెప్పొచ్చు, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 ఫ్రైడేస్ ఇన్ ఏ లీప్ ఇయర్ ఈజ్ 2/7. అండర్స్టూడ్? 2/7 ఎలా వచ్చిందో అర్థమైందా? 52 ఫ్రైడేస్ అనేవి కామన్, ఆ ఎక్స్ట్రా 2 డేస్ ఉన్నాయి కదా, ఆ ఎక్స్ట్రా 2 డేస్లో ఫ్రైడేస్ రావడానికి ఉన్న ఆప్షన్ ఎంత అంటే ఈ 2. ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చి 2, ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్ వచ్చి 7. సో దట్స్ వై ప్రాబిలిటీ ఈజ్ 2/7. అండర్స్టూడ్? లెట్ సీ అనదర్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ కైండ్. ప్రాబబిలిటీ దట్ ఎ నాన్ లీప్ ఇయర్ విల్ హ్యావ్ 53 థర్స్డేస్ ఈజ్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఎ నాన్ లీప్ ఇయర్ విల్ హ్యావ్ 53 ఫ్రైడేస్ సారీ థర్స్డేస్? దిస్ ఈజ్ ఏప్రిల్ 2000, సారీ దిస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2021. గాట్ ఇట్? సో నౌ ప్రాబిలిటీ డెఫినేషన్ తెలుసు, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, రైట్? ఇక్కడ ఈవెంట్ ఈ అనేది ఏంటి? గెటింగ్ 53 థర్స్డేస్ ఇన్ ఎ నాన్ లీప్ ఇయర్, రైట్? నాన్ లీప్ ఇయర్ అంటే మనకు తెలుసు 365 డేస్ ఉంటాయి, రైట్? అంటే ఈ 365ని మనం ఎలా రాయొచ్చు? 52 వీక్స్ ప్లస్ 1 డే, ఓకే? 52 వీక్స్ అంటున్నాం కాబట్టి 52లో 52 థర్స్డేస్ ఆల్రెడీ ఉన్నాయి, ఓకే? అంటే ఒక ఎక్స్ట్రా డే ఉంది, అది థర్స్డే అవడానికి ప్రాబిలిటీ ఎంత అనేది తెలుసుకుంటే మనకి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అయిపోతుంది. మనకు 1 ఎక్స్ట్రా డే ఉంది కదా,
ఆ ఎక్స్ట్రా డే సండే అవ్వచ్చు, లేకపోతే మండే అవ్వచ్చు, ట్యూస్డే అవ్వచ్చు, వెన్స్డే అవ్వచ్చు, థర్స్డే అవ్వచ్చు, ఫ్రైడే అవ్వచ్చు, సాటర్డే అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, రైట్? అవ ఎక్స్ట్రా డే. ఇన్ కేస్ అది కనుక థర్స్డే అయిందనుకోండి, రైట్, మనకి 52 థర్స్డేస్ ఆల్రెడీ ఉన్నాయి, ప్లస్ ఇంకొక థర్స్డే అవుతుంది. అంటే ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అవ్వడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 1, రైట్? టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 7. సో ప్రాబిలిటీ ఏమవుతుంది? 1/7. మనం ఏమని చెప్పొచ్చు? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 థర్స్డేస్ ఇన్ ఎ నాన్ లీప్ ఇయర్ ఈజ్ 1/7. యు అండర్స్టూడ్? ఓకే, ఎ నెంబర్ చోజన్ ఫ్రమ్ 1 to 100, ఫైండ్ ద ప్రాబిలిటీ దాట్ ఇట్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్. ఇది తెలంగాణ పాలసీ యాక్ట్ 2020లో ఇచ్చారు. ఓకే, 1 to 100 వరకు ఒక నెంబర్ని ర్యాండమ్గా చూస్ చేసుకుంటున్నాం. వేర్ ఆస్ టు ఫైండ్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దాట్ ద సెలెక్ట్ నెంబర్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, రైట్? ప్రాబిలిటీ డెఫినేషన్ ఏమని చెప్తుంది? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ అని, రైట్? ఈవెంట్ ఈ ఇక్కడ ఏంటి? సెలెక్టింగ్ ఎ ప్రైమ్ నెంబర్, రైట్? గెటింగ్ ఎ ప్రైమ్ నెంబర్ వెన్ యూ చూస్ వన్ నెంబర్ ఫ్రమ్ 1 to 100, రైట్? ఈవెంట్ ఈ అనేది గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే కనుక అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ ఎలా వస్తాయి? అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 100. 1 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటో తెలిస్తే, అవి ఎన్నో తెలిస్తే, దెన్ దాట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ. అంటే మనకి 1 to 100 మధ్య ఉన్న ప్రైమ్ నెంబర్ తెలిసి ఉండాలి. మీరు చూస్తే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే 5, 10, 15, 20, 25, టోటల్ 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 1 to 100 మధ్యలో టోటల్ 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ మీరు ప్రైమ్ నెంబర్స్ రాసుకుని చెక్ చేసుకోవాల్సి వస్తుంది, ఇట్ ఈస్ డిఫికల్ట్, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కష్టం అవుతుంది. అదర్వైజ్ యూ కెన్ డూ ఇట్, రైట్? వన్ సింపుల్ వే ఏంటంటే యూ రైట్ ఆల్ దీస్ నెంబర్స్ 2, 3, 4, 5 ఇలా రాసుకుంటూ 100 వరకు రాసేసుకుని, దెన్ మల్టిపుల్స్ ఆఫ్ 2s అన్నీ కొట్టేసేయండి, తర్వాత మల్టిపుల్స్ ఆఫ్ 3s అన్నీ కొట్టేయండి, మల్టిపుల్స్ ఆఫ్ 4s అండ్ 4 ఆల్రెడీ అయిపోయింది, మల్టిపుల్స్ ఆఫ్ 5s, మల్టిపుల్స్ ఆఫ్ 7s, ఇలాగా క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మిగిలిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఆఫ్ కోర్స్ 2 క్రాస్ చేయకూడదు మీరు, సారీ. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ 2, యాక్చువల్లీ 2 వదిలేయండి, 2 తర్వాత నుంచి స్టార్ట్ అయ్యి మల్టిపుల్స్ ఆఫ్ 2, 4, 6, 8 ఇలా అన్నిటినీ క్రాస్ చేసేయండి. తర్వాత 3ని వదిలేసి మల్టిపుల్స్ ఆఫ్ 3, అంటే 6 ఆల్రెడీ క్రాస్ అయిపోయింది, 9, ఇలా మొత్తం అలా చేసుకుంటూ వెళ్తే ఫైనల్లీ యూ విల్ ఎండ్ అప్ విత్ దీస్ నెంబర్స్. దీస్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్, రైట్? ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? టోటల్ 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, రైట్? 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయంటే మీనింగ్ ఏంటి? అవుట్కమ్స్ ఫేవరబుల్ టు పిక్కింగ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ 25. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ ఈవెంట్ ఈజ్ 25, రైట్? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత? 1 to 100 నెంబర్స్, రైట్? అంటే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 100, రైట్? బికాస్ వీ వాంట్ టు చూస్ 1 to 100. ఎనీ నెంబర్ రావచ్చు మీకు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, అలాగా 100 వరకు. సో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 100. సో ప్రాబిలిటీ ఏమవుతుంది? 25/100, దట్ ఈస్ ఈక్వల్ టు 1/4. సో 1/4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. ప్రాబిలిటీ అనేది నెగిటివ్ నెంబర్ కాదు కాబట్టి ఇది క్యాన్సిల్ చేసేయచ్చు, ఇది క్యాన్సిల్ చేసేయచ్చు, రైట్? అండ్ 1 to 100 మధ్యలో చూస్తే కనుక మీకు ప్రైమ్ నెంబర్స్ డెఫినెట్గా 50 నెంబర్స్ అయితే ఉండవు, అంటే ఇది కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఆటోమేటిక్గా మీరు ఇది ఆన్సర్ చెక్ చేసేసుకోవచ్చు క్విక్గా. బట్ సిస్టమేటిక్ ప్రొసీజర్లో వెళ్తే కనుక నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ తెలిసి ఉండాలి మీకు, తర్వాత యూ రైట్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అండ్ దెన్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అండ్ దే రేషియో ఈజ్ ద ప్రాబిలిటీ. యు అండర్స్టూడ్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ నౌ? ఎ సర్క్యులర్ ఏరియా ఇస్ మార్క్డ్ ఆన్ ఎ రెక్టాంగులర్ ప్యాచ్ యాజ్ ఎ టార్గెట్ ఫర్ ఎ సర్టెన్ గేమ్.
ఏ ప్లేయర్ ఈజ్ డిక్లేర్డ్ విన్ ఇఫ్ ఏ బాల్ థ్రోన్ ల్యాండ్స్ ఇన్ ద సర్క్యులర్ ఏరియా. దెన్ వాట్ ఈస్ ద విన్నింగ్ ప్రాబిలిటీ ఫర్ ఏ పార్టిసిపెంట్ గివెన్ దాట్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఆర్ 2 meters by 3 meters వైల్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 0.5 meter. రేడియస్ ఆఫ్ సర్కిల్ ఎంత ఇచ్చారు? 0.5 meter ఇచ్చారు. ఓకే, 3 meters by 2 meters ఈజ్ ద రెక్టాంగిల్ ఏరియా, రైట్? అందులో వచ్చి మనకి 0.5 meters రేడియస్ తోటి ఒక సర్కిల్. నా క్వశ్చన్ ఏంటంటే, ఎవ్రీ పార్టిసిపెంట్ ఈజ్ గివెన్ ఏ బాల్ లెట్స్ ఏ అండ్ హీ హ్యాస్ టు థ్రో ఇట్ ఆన్ దిస్ బోర్డ్. ఓకే, ఈ బోర్డ్లో వేయాలి. వేసినప్పుడు ఈ సర్క్యులర్ ఏరియాలో కనుక పడింది అనుకోండి, అతను విన్ అయినట్టు. సర్క్యులర్ ఏరియాలో పడకుండా బయట పడితే విన్ అయినట్టు కాదు, యూనో. దెన్ మనల్ని ఏమడుగుతున్నారు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఫర్ ఎ పార్టిసిపెంట్ టు విన్? ఓకే, వాట్ ఈస్ ద విన్నింగ్ ప్రాబిలిటీ అంటున్నారు. అంటే ఒకసారి బాల్ వేస్తే ఏ ప్రాబిలిటీతో ఈ సర్కిల్లో పడుతుంది అనేది క్వశ్చన్. సపోజ్ సర్కిల్ ఏరియా చాలా చిన్నదైపోయింది అనుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఈజ్ డిక్రీజింగ్, రైట్? చాలా డిఫికల్ట్. అలాగే సర్కిల్ ఏరియా బాగా పెద్దదైపోయింది అనుకో, ఈజీగా విన్ అవ్వచ్చు, రైట్? దాన్ని బట్టి మీరేమని చెప్పొచ్చు, ఇప్పుడు ఈవెంట్ ఈ అనేది కనుక బాల్ ల్యాండింగ్ ఇన్సైడ్ ద సర్కిల్, ఒకసారి త్రో చేసినప్పుడు ఆ బాల్ ఇన్సైడ్ ద సర్కిల్ ల్యాండ్ అవ్వడం అనేది కనుక ఈవెంట్ అయితే, ఓకే, విన్నింగ్ ఈవెంట్ అది, రైట్? సో ఆ ఈవెంట్కి ప్రాబిలిటీ ఎలా డిఫైన్ చేస్తామంటే, ప్రాబిలిటీ ఆఫ్ బాల్ ల్యాండింగ్ ఇన్సైడ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద సర్కిల్ డివైడెడ్ బై టోటల్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఓకే, ఎందుకు? మనం ఆల్రెడీ చెప్పాం, రైట్? ఏరియా ఆఫ్ ద సర్కిల్ కనుక బాగా పెద్దదైపోయింది అనుకోండి, ఓకే, ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఈజ్ ఈజీ, మీనింగ్ ప్రాబిలిటీ ఈజ్ హై, విన్నింగ్ ఈజ్ ఈజీ, రైట్? దట్స్ వాట్ వీ సెడ్ జస్ట్ నౌ, రైట్? సో ఇక్కడ మీరు చూడండి, ఏరియా ఆఫ్ సర్కిల్ పెరిగితే ప్రాబిలిటీ పెరిగిపోతుంది, ఏరియా ఆఫ్ సర్కిల్ తగ్గితే ప్రాబిలిటీ తగ్గిపోతుంది. డినామినేటర్ వచ్చి ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. ఓకే, నౌ వీ నీడ్ టు నో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సర్కిల్ అండ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి? 5r² ఫార్ములా. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంత్ టైమ్స్ విడ్త్, రైట్? 3 meters times 2 meters, దట్ ఈస్ 6 meters² ఈజ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. అండ్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ 5r² 5 times 0.5 square, దట్ ఈజ్ 0.25 pi, రైట్? సో నౌ ఐ కెన్ సే ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ 0.25 pi అండ్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 6, దట్స్ వై ఐ హ్యావ్ ప్రాబిలిటీ యాజ్ 0.25 pi / 6. 5 బదులు 22/7 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 0.25ని 1/4 అని రాయొచ్చు కదా, లెట్స్ డూ దాట్. సో 22/7 రాసాం 5 బదులు, అండ్ 1/4 0.25 బదులు రాసాం, అండ్ 6 ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద డినామినేటర్. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 11 టైమ్స్, ఇక్కడ 2 టైమ్స్, రైట్? సో దట్ ఈజ్ 11/84. 11/84 అనేది ఆల్రెడీ మనకి ఆన్సర్ చాయిస్ 1గా ఇచ్చారు. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బాల్ ల్యాండింగ్ ఇన్సైడ్ ద సర్కిల్ ఈజ్ 11/84, రైట్? అంటే ఒక 84 బాల్స్ కనుక వేస్తే 11 టైమ్స్ విన్ అయ్యే ఛాన్స్ ఉందని దాని మీనింగ్. యు అండర్స్టూడ్? సో ప్రాబిలిటీ ఆఫ్ బాల్ ల్యాండింగ్ ఇన్సైడ్ ఎ సర్కిల్ ఈజ్ 11/84. ఇట్ మీన్స్ దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఇఫ్ ఎ పార్టిసిపెంట్ త్రోస్ ఎ బాల్. యు నో దట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ హీ విన్స్ ద గేమ్. అండర్స్టూడ్?